వెల్కమ్ టు నమస్కారం నమస్కారం మీరు చాలా ఫేమస్ మీరు మీ ప్రోగ్రామ్స్ చూసాను అన్నింటికంట మించి మీరు చాలా పవర్ఫుల్ అంటే నేను మీ గురించి చిన్నది అండ్ మీరు చాలా కింద నుంచి బోటం నుంచి బోటమ్ నుంచి ఎండి స్థాయికి ఎదిగి ఒక అంటే నాట్ ఏ జోక్ అండి నేను మా గురువుగారు ఉదయం పేపర్ చేసేటప్పుడు నేను పక్క నుండి చూసేవాడిని ఆయనకునే టెన్షన్స్ సో మీరు విత్ ఇన్ షార్ట్ టైం అంటే మా అందరికి బాగా ఊహ తెలిసినప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి మీరంటే ఒక చిన్న ఫ్యాషినేషన్ అంటే కొంతమంది మగాళ్ళు ఉంటారు కొంతమందిని చూస్తే ఆ ఈడు మగాడ్రా అనుకుంటాం అందులో మీరు ఒకరు నిజం కానీ మీకు చాలా ఫోజు స్టైల్ ఎక్కువ మా చిరంజీవి గారు బర్త్డేకి మీరు వచ్చి వెళ్ళిపోతున్నారు నేను ఎప్పుడే కారు దిగాను మిమ్మల్ని విష్ చేద్దాం నాకు నాకు అవి ఏం ఉండవు ఎవరన్నా ఆ లైఫ్లో కష్టపడి పైకి వచ్చాడు నాకు బాగా ఇష్టం నాకు నీ కెమెరామెన్ ఇది అట్లాంటిది ఏమి ఉండదు ఇచ్చేదం ట్రక్ పని వెళ్ళిపోయారు ఓహో సర్లే నాకదే చూస్తుంటారు నాకు బేసిక్గా మీరు అన్నది కరెక్ట్ నేను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటా ఒకటి నేను వచ్చిన పరంగానే కానీ వెళ్ళిపోతాను నేను ఇక మిగతా పట్టించుకుని అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉన్నాం బయటే బయట ఫస్ట్ నాకు తెలియదు ఒకటి రెండు నేను అసలు ఎటు చూడండి అది అయ్యుండొచ్చు తిన్నగే కార్యకేసి వెళ్ళిపోతాం ఈ ఇందులో ఉంటే ఎవ్రీ మినిట్ ఏదో ఉంటది కదా ఏదో ఉంటుంది ప్లస్ ఇంకా నా నేను చేసుకుని వెళ్ళిపోతాను అక్కడికి వచ్చింది చిరంజీవి గ్రీట్ చేయడానికి అయిపోయింది అంతే వచ్చారు సో అలా చూసాను మిమ్మల్ని అంటే టీవీలో చూస్తా ఉన్నా ప్రోగ్రామ్స్ చూస్తా ఉన్నా చూసి ఓహో అనుకున్నాను సో ఫస్ట్ ఎప్పుడు కలవగానే ఇది ముందు మీకు చెప్పేయని గురించి అయిపోయింది ఓకే ఇప్పుడు మీరు చెప్పండి అసలు మీ పేరు ఏంటి చోటాకే నాయుడు ఎందుకు పెట్టుకున్నారు మా మా అమ్మ అమ్మ ఎట్లా ఏంటో ఐదుగురు అండి ఐదుగురు అయితే నేను మూడో అండి ఐ థింక్ వాళ్ళతో నాతో అనుకుంటారు ఓకే ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూలో అందుకని నేనే ఆకరని మా అమ్మ ఉద్దేశం ఉండొచ్చు చోట చోట అని పిలుచుకోవడం మొదలు పెట్టింది ఆవిడ ఈ చోటా చోట అలా చోట తర్వాత మళ్ళీ నాకు ఒక చెల్లి మళ్ళా ఒక తమ్ముడు చెల్లి అంటే ఇప్పుడు సందీప్ వాళ్ళ వాళ్ళు అంటే ఇలాగా సో ఆ చోట అలా 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 అయిపోయి చోట అనేది ఎక్కువ అయిపోయింది కానీ అటెండెన్స్ ఏదో ఒక పేరు పెట్టారు అది మాత్రం ఇప్పుడు ఎక్కడ ఈవెన్ స్కూల్లో కూడా అయితే కామిరెడ్డి అని ఇంటి పేరు పిలిచేవారు లేకపోతే పేరు ఎందుకు చెప్పరు మీరు నాకు అసలు ఇష్టం ఉండేది కదా ఆ పేరు ఇష్టం లేదు నాకు అప్పులే ఇష్టం లేనిదే వదిలేద్దాం అది అందుకని అంటే మా తాతగారు పేరు పాప ఇష్టం లేదు అనుకోనప్పుడు తాతగారు పేరు ఎందుకు మా అమ్మ నాకు మా అమ్మ అంటే బాగా ఇష్టం చాలా ఇష్టం కరెక్ట్ ఆవిడ పెట్టిన పేరే కదా అమ్మ పెట్టింది అది మా అమ్మ పెట్టింది కదా మా నాన్నమ్మ పెట్టింది కోపం నాకు తాత గారి పేరు కదా మీ తాత గారి పేరు ఏంటి వెంకటస్వామి స్వామి నాయుడు వేరే వెంకటస్వామి స్వామి నాయుడు ఓకే అది సో అలాగా సరికి నాకు ఏమో తెలియదు అమ్మ నాకు అమ్మ అంటే చాలా ఇష్టం అండి ఓకే అలా ఇంకా ఆ చోట ఆ చోట ఈ కే నాయుడు వచ్చి మళ్ళీ ఇంకొక చిన్న ఇందులో చిన్న ఇది ఉంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మెడ్రాస్లో దాసనాయన్ గారి దగ్గర బాగా నేను చేసుకుని ఒక ఆరు వెళ్తావు నువ్వు కెమెరామెన్ అయిపోయారు అని భరత్ నా ఫ్రెండ్ ఉన్నాడు నువ్వు కెమెరామెన్ నీకు చాలా ఉందని వాడు నాకు తెలియదు అలా అని ఒక టీవీ సీరియల్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చాం ఆ ప్రొడ్యూసర్ ఎవరంటే లేడీ ప్రొడ్యూసర్ ఓకే వచ్చినప్పుడు ఏమైనా ఉండేది అంటే అండి అవకాశం వస్తే ఇప్పుడు దాకా చేసిన ఫోటోగ్రఫీ కెమెరామెన్లు కేఎస్ మణి గారు విఎస్ఆర్ స్వామి గారు గారు కేఎస్ ప్రసాద్ ఇలాంటి మార్కెస్ బోట్లే ఇలా అబ్జర్వ్ చేసేవాడిని చూసి ఇలా కాదు ఏమన్నా కొత్తగా చేయాలనప్పుడు నాకు అసిస్టెంట్ ఉన్నాడండి చక్రి అని వాడికి అమెరికన్ లైబ్రరీ చెన్నైలో మౌంట్ రోడ్లో ఉంటుంది అందులో మెంబర్షిప్ ఉంది దాన్ని అక్కడ ఓ రోజు తీసుకెళ్ళాడు నేను టెన్త్ క్లాసే నాకు అంత ఇంగ్లీష్ కానీ ఇట్లాంటి కా ఇది లేదు తీసుకెళ్తే బుక్స్ చూస్తున్నాం రిబ్రాంటెంట్ అని ఒక పెయింటర్ ఉన్నాడు అండి ఆయన క్రియేటివ్ ఫోటోగ్రఫీ ది లాస్ట్ సపర్ అని జీసస్ క్రైస్ట్ ది మీరు చూసారంటే ఒక డైనింగ్ టేబుల్ ఉండి అందరు తింటుంటారు వాళ్ళకి లైట్ కింద నుంచి వస్తుంటారు ఇట్స్ క్రియేటివ్ లైట్ అక్కడ లైట్ పెట్టలేము సో ఆయన పెయింటింగ్స్ అని అలా ఉంటాయి ఆ బుక్ చూపించాడు ఇది కొత్తగా ఉంది అప్పుడు దాకా నేను సినిమాలో చూడలేదు ఓకే కొత్తగా ఉందని చింపేసి లోపల పెట్టేసారు పేజీలు నేను చింపేసే వీడు రియలైజ్ చేయడు వాడు మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తారు జైల్లో పెడతారు అమెరికన్ కదా చాలా డేంజర్ వాళ్ళు గా ఉంటారు పెట్టేశాను చూసాడు అయ్యో బాబాయ్ కెమెరాలు ఉంటాయి అంటే లక్కీగా ఇప్పుడు అంత ఈ కెమెరాలో సీసీ కెమెరా అంత తక్కువ లేదు లేదు కాబట్టి ఒక అట్లాంటివి భయపెట్టేసాడు నా ఇరవోదా ఇళ్ళిపోదా అవ్వచ్చు నాకు ఒక స్కూటర్ బజాజ్ చేస్తాకొచ్చాం అది తీసి చూసుకునేవాడిని నేను అది అప్లై చేసాను ఓకే సినిమాల్లో ఏదైతే నేను ఇన్స్పైర్ అయ్యాను దాస్ సఫర్ అనేది సేమ్ కాన్సెప్ట్ నేను బర్త్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు జననం దాంట్లో అప్లై చేశారు అప్లై చేశారు అది బాగా నచ్చి ఆవిడికి చాలా మంచి కెమెరా నాకు తీసుకొచ్చిన లోపల హ్యాపీ అయింది తెలియదు ఆ మధ్యలో మమ్మల్ని పిలిచిన మీడియా డబ్బులు కూడా ఇవ్వలే మా స్కూట్లో మేమే మా మెడ్రాస్లో సెవెన్ కి వెళ్ళి ఎడిటింగ్ చేసి పది పగల్లో పది రాత్రులు చేసి ఆ సెవెన్ ఛానల్ నారాయణ అని అతను మా చూసి మాకు సీరియల్ ఛాన్స్ కూడా ఇచ్చాడు మోబో అని ఒక సీరియల్ సో అలాగా ఆవిడతో పరిచయం నాకు మళ్ళా ఆవిడ మన దుర్గా నాగేశ్వరరావు గారితో మర్యాదరామన్ అనే ఒక సీరియల్ ప్లాన్ చేసి ఆయన హర్నాథ్ అనే కెమెరామెన్ రికమెండ్ చేస్తే కాదు మెడ్రాస్ నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు ఆయనే పిలిపించండి అని నన్ను పిలిపించి అప్పుడే ఆవిడ చూసే నేను మీలాగే మీ రూమ్ లోకి వచ్చి మీ డామ్ డూమ్ అంటున్నారు క్యారెక్టర్ అంటే మగాళ్ళు అని కొంతమంది చూస్తే అనిపిస్తారు అలాగే ఆడాళ్లు అనే వ్యక్తులు కొంతమందిలో ఆవిడ సీతాదేవి భార్య అంటే వెరీ ఇన్స్పైరింగ్ అండి ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ చూడడం ఒక మగాడు కనబడతాడు వైఎస్ జగన్ మగాడు కనబడతా మిమ్మల్ని అలాగే ఇందిరాగాంధీ ఆవిడ చూడగానే ఆవిడ పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తాను చెప్పను వెళ్ళడంతోనే ఆ డూమ్ అని తిడుతుంది అమ్మ బాబాయ్ సీతాదేవి అనుకుంటే సీతాదేవి అంటే చాలా సాధ్వి చాలా ఇదిగా ఉంటాడని కదా మన ఊహూ అనేస్తుంది ఆవిడ ఒక నైట్ వేసుకుంది ఒక పళ్ళు వేసుకుంది ముడిపి పెద్ద జుట్టు పెట్టుకుంది అంటుంది నేను కూర్చోమంటున్నా నాకు భయం వేసి కూర్చోవట్లేదు ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చింది అప్పటికి నేను అయిపోయాను కెమెరామెన్ అని చెప్పి నాకున్న కెమెరాస్టెంట్ పోస్ట్ పోస్ట్ వదిలేసా నాకు డబ్బులు లేవు మా అక్క దూరదర్శన్ లో పనిచేస్తుంది అప్పుడు హైదరాబాద్ లో చేసి ఆల్ ఇండియా రేడియోలో అక్కనే మేము మెడ్రాస్ తీసుకొచ్చేసాం షీఈ్ నౌ సీనియర్ ఇంజనీర్ మెడ్రాస్ దూరదర్శన్ తనకు శాలరీ వచ్చేది అందులో నాకు పాకెట్ మనీ ఇచ్చేది ముందుగాని నేను ఎరంజ్ చేసేవాడి శ్రమంగా ఖాళీ అయిపోయాను సో ఒక లో ఉన్నాను నాకు పని కావాలి సినిమాలు రావు నాకు అట్లీస్ట్ ఒక టీవీ సీల్ దొరికితే చాలు అట్లీస్ట్ రోజుకి ఒక మూడు వందలు రూపాయలు నడవాలి అప్పుడు నాకు డెబ్బై ఐదు రూపాయలు బేటర్ వచ్చేది ఇప్పుడు రోజుకు ఒక వంద రూపాయలు వస్తే చాలు ముందు నేను గట్టా నవ్వాలి అని ఆ దాంట్లో ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆవిడ ఆవిడ ఛాన్స్ ఇచ్చింది ఆ ఛాన్స్ కోసం వెళ్ళి నిల్చుని ఇలా నిల్చునేసరికి డాముడు మాట సరే కూర్చున్నాం ఏదో ఆవిడ ఏదో కాఫీ పంపించారు తయారుస్తాం రికమెండేషన్ ఎంత కావాలని అడిగారు అడిగితే ఎంతో ఇస్తే బాగుండు నేను వచ్చేటప్పుడు ఎరా నువ్వు ఆరు రోజులు డే అండ్ పనిచేసావు నీకు డబ్బులే రాలేదు అసలు నీకు అవసరం అని ఎవడో ఫ్రెండ్ అడిగాడు మనసు ఉండిపోయింది అంతా అయిపోయింది ప్రోగ్రామ్ కన్ఫామ్ నేను కెమెరామెన్ కన్ఫామ్ నలభై ఐదు రోజుల యాభై రోజులు షూటింగ్ హైదరాబాద్లో బాలాజీ డెలక్స్లో నాకు రూమ్ ఇస్తాన్నారు నా స్టెంట్గా అంత అక్కడే పెడుతున్నారు భోజనం అంతా అడే పెడుతున్నారు మనకి ఖర్చు లేదు చాలా హ్యాపీ ఎంత కావాలంటే ఆవిడ ఇరవై వేలు ఎంత ఇద్దాం అనుకున్నది ఆవిడే ఆవిడ మనసులో మనకేంటంటే ఎంతో పదివేలు వెళ్తా పదివేలు ఇస్తారా పదివేలు చాలా ఎక్కువ నా ఉద్దేశం అదే పదివెళ్తా ఆవిడ చాలా ఆనందపడిపోయి ఉంటారు ఆవిడ ఆనంద పడిపోయింది యాక్చువల్గా నాకు అడ్వాన్స్ కావాలి సరే బీరువా తీస్తే ఏదో వెయ్యి రూపాయలు వస్తున్నా మూడు వేలు సో అలాగా ఆవిడ దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం కెమెరామెన్గా కెమెరామెన్గా మూడు వేల రూపాయలు తీసుకుని జీవిలో పెట్టి వెళ్ళి ఆ పోస్ట్ని కాపాడుకోవాలని అలా స్టార్ట్ అయింది సో ఆవిడ సీరియల్ జరుగుతుండగా నేను సడన్ గా చెన్నై వెళ్ళాల్సి వస్తే మామూలు మా లైఫ్ కి మా బతుక్కి మామూలు సెకండ్ క్లాస్ లో ఒక కన్ఫర్మ్ బెర్త్ ఫ్లైట్ టికెట్ ఐదు వందల రూపాయలు ఉండేది ఫ్లైట్ ఫ్లైట్ టికెట్ కొన్నది అవి ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు అడుగుతారుగా నేమ్ ఫుల్ నేమ్ కావాలి చోట అంటే ఫుల్ నేమ్ అన్నారు ఎలాగ ఆవిడకి ఇంటి పేరు తెలుసు చోట తెలుసు మీకు చెప్పిన ముందు చెప్పేసుకున్నాను సో చోటాకేనాడని పెట్టేసింది ఎందుకు పెట్టిందో తెలుసు అని ప్రతాప్ సిరెడ్డి గారు ఎన్టీఆర్ గారు మా మామగారు మా వైఫ్ ఫాదర్ రూమ్మేట్స్ స్టాలినీ కాలేజ్ చెన్నై ప్రతాప్ సిరెడ్డి గారు మా మామూగారు రెడ్డి గారు క్లాస్మేట్స్ అట్లా ఎన్టీఆర్ గారు అప్పుడు ట్రయల్స్ కోసం వెళ్ళేవారు ఓకే సో వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ సో అలాగా ఈవిడి చిన్నప్పటి నుంచి వీళ్ళ ముగ్గురిని కలుస్తుంది ఓకే ముగ్గురిని కలవడంలో ప్రతాప్ సిరెడ్డి పేరు అనేది ఆవిడ ఇన్స్పైర్ అయినట్టుంది తర్వాత చెప్పింది సో అలాగా అందులో ఇన్స్పైర్ నన్ను చోటాకి నేటని పెట్టి పొట్లెంట్ రెండు నేను మాట్లాడేంత స్వీట్ కాదండి చాలా స్వీట్ గా ఉంటాను కెమెరా దగ్గరికి వెళ్లి వెరీ రూడ్ వెరీ రూడ్ అంటే వెరీ ఆ ఫోకస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆవిడ నన్ను లైక్ చేయడానికి అప్పటికే నేను ట్రై ఈవిని చూసినప్పుడు నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఒక్క మగాడు ఒక్క ఈ విటిలో ఒక అపారమైన లక్షణాలు ఉన్నాయి నా కెరీర్ కి ఇవి ఉపయోగపడద్ది నేను కెమెరామెన్ నాకు ఛాన్స్ ఇచ్చింది ఈవిడ ప్రొడ్యూసర్ నేను ఏదో కెమెరా బోల్ మంది కెమెరా సో నాకు ఉపయోగపడద్ది స్వార్థం కూడా ఉంది లవ్ ఫిఫ్టీ స్వార్థం ఫిఫ్టీ సెటిల్ అవ్వచ్చు లైఫ్ లో సపోర్ట్ కావాలి ఉంటుంది కదా అదే దెబ్బతిని ఉన్నా మెద్రాస్ లో మా గురువు గారు నాకు సినిమా వేస్తానని చెప్పి ఎదురు చూసి అక్కడ నాకు అవకాశం రాక అలాంటి టైంలో నాలుగు ఇది మీద పద్మాలయలో షూటింగ్ ఎక్కడ ఉన్నారో కానీ హనుమంతరావు గారు పద్మాలయలో సింహాసనం అలాంటి సినిమా తీసి కాస్ట్యూమ్స్ అంతా వాళ్ళ దగ్గర ఉండే పాపం వాళ్ళు చాలా తక్కువ రేటు కి వద్దులే డబ్బులు మీరు ఫ్లోర్కి డబ్బులు ఉండవు వాడుకోండి అని ఇచ్చారు ఓకే బట్ కాస్ట్యూమ్స్ అయితే ఇచ్చారు కానీ దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ అవును వీళ్ళు ఏం చేశారు అంటే బయట జూనియర్ ఆర్టిస్ట్ పెడితే నూట పది రూపాయలు ఎంత ఇవ్వాలి లోకలు ఈ పనులు కూలి పనులు వాళ్ళంత ముప్పై నుంచి నాలుగు రూపాయలు ఇస్తే పెడితే చాలు అందుకని మొత్తం వాళ్ళని తెచ్చారు జనంకి సభలో జనం ఆ జనంకి బట్టలు వేస్తాం అసహ్యంగా ఉంటుంది ఉంటది ఏం చేసి అందరినీ చూపించు అక్కడక్కడ లైట్లు వేసారు ఆవిడొచ్చి ఏంటి లైటింగ్ అని అడిగింది వెనకాల ప్రాబ్లం తర్వాత చెప్తా ఏంటి లైటింగ్ అంటే మా స్టాండ్ని అడిగింది అన్నగల వెనకాల అంటే ఆడు అన్నాడు మన కెమెరా దగ్గర వచ్చు అందరికి అంటేనే చోట అదేంటి వెనకాల అందరికీ లైట్ కావాలి నాకు ఇలా తిరిగి చూసి టైట్ చేసి మీరు చేసుకోండి నాకు లైటింగ్ చెప్పే కెపాసిటీ మీకు లేదు అని వెళ్ళి కూర్చున్నాం కోపం వచ్చేసి ఇగో ఏజ్ ఏజ్ అలాంటిది కదా తిమ్మురండి నాకేంటో గర్వం దానికి ఒక రీజన్ ఉంది సాయి కుమార్ మదర్ సాయి కుమార్ ఫాదర్ పిజే శర్మ గారు కింగ్ క్యారెక్టర్ అందులో ఆయన వచ్చి కింగ్ ప్లేస్ లో కూర్చున్నాడు అంతగాడు కదా ఆయన వాళ్ళ భార్య అంటే సాయి మదరు ఆడు కూర్చుంది నేను లైటింగ్ చేసిన బాబు బిట్రా అందులో కూర్చుని ఎవరు ఇది అంది అది కాకినాడ దగ్గర రామచంద్రపురం ఓకే నువ్వు చాలా పెద్దోడు అవుతావ నీకు చాలా పెద్ద అంతే ఇంకేం అనలేదు ఓకే నాకు కూడా ఎవరినాలంటే కాళ్ళు పట్టుకోవాలి కాళ్ళు పెట్టేసాను ఆవిడ మాట ఆవిడ అనేసింది కదా నేను చాలా పెద్ద ఆవిడ ఇంత పెద్ద బొట్టు పెద్ద కళ్ళు మంచి వాయిస్ అదే మళ్ళా ఒక పవర్ఫుల్ లేడీ మళ్ళా ఒక ఇందిరాగాంధీ ఒక జయలలిత ఆవిడ నా భార్య వీళ్ళందరూ కొంతమంది ఉన్నారండి ఆ పొగరు వేరే అనేసరికి పాపం ఆవిడ ఫీల్ అయిపోయింది మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ బడ్లు రెండు లేకుండా రోడ్ ఇచ్చే పరిస్థితి కదా నేనే కాంప్రమైజ్ తీసేసా ఆ రోజు ఈవినింగ్ ఆవిడ చెప్పింది ఇది కమిషన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు దీన్ని రివ్యూ కమిటీకి వెళ్తుంది అక్కడ మళ్ళీ టెక్నికల్ పీపుల్ ఉంటారు వాళ్ళు చూస్తారు వాళ్ళు అప్రూవ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి లేకపోతే నాకు డబ్బులు రావు నేను అన్యాయం అయిపోతాను నేను చాలా అప్పు తెచ్చి సీరియల్ తీస్తున్నాను అని చెప్పింది నాకు జాలేసింది నాకు జాలేసి సారీ అని ఇదే అక్కడి నుంచి ఆ జాలి అప్పటికే నేను ట్రయల్స్ లో ఉన్నాను కదా జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని వన్ ఫైన్ డే సీరియల్ ఇంకా అయిపోయే టైంలో అన్ని అబ్జర్వ్ చేస్తాను కదా ఈవిడే సాయంత్రం మా అసిస్టెంట్లు ముగ్గురు నా దగ్గర ఉన్నారు అందరూ మా అందరికి షూటింగ్ అయ్యాక ఇంటికి లేక చపాతీలు చేసి మాకు పెట్టి ఆవిడ పన్నెండు గంటలు పడుకుంటే మేము వెళ్ళిపోతూ బాలాజీ రాష్ట్ర రూమ్ వెళ్ళిపోయాడు గుడ్ నైట్ చెప్పేసి తలపేసేస్తే గుడ్ నైట్ అలా ఫ్రంట్ ఫ్రెండ్ అలా తలుపేసేసినప్పుడు అటు ఇటు చూసిన ఎవరు లేరు ఎవరికి వెళ్ళి అచ్చి లాక్కుని ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని తలుపు ఎందుకు కాని అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ పవర్ఫుల్ ఏంటి లాక్కొట్టేస్తాయి అదే కదా పోతుంది కారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అన్ని చూసుకునే మళ్ళీ పరుగు పోదు మెడ్రాస్ వెళ్ళినా ఇక్కడ హైదరాబాద్ మా ఊరు వెళ్ళిపోవాలి అవును పొద్దున మళ్ళా చాలా మంచి కింద ఎర్లీగా షూటింగ్ రియాక్షన్ అయ్యేటప్పుడు ఏమీ లేదు ఒక లైట్ ఎక్కడో వచ్చి పైన ఉంది ఇంట్లో రియాక్షన్ కోసం ఎదురు చూసి ఎంత దమ్మ ఎక్కడ ఉంది అదే కదా ఓకే సో వెంటనే పారిపోయారు కదా తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ కొట్టేసుకుంటాను ఎవరికి తెలియదు పడుకున్నానే కానీ డ్రీమ్స్ మనకి కొట్టేసినట్టు పెళ్ళం తీసేసినట్టు ఇంటికి వెళ్తే మా ఇంట్లో గొడవ ఇదే పోయగలం ఎవరో ఒక అవకాశం ఇస్తే పోయిపోయి వేరే అందులో యాక్ట్ చేసే అమ్మాయి పర్వాలేదు ప్రొడ్యూసర్ని మన పనిచ్చి భోజనం పెట్టి హోటల్ ఇచ్చి చిన్న టెన్షన్ ఆ నైట్ అంతా కానీ మా డ్రీమ్స్ అంటే ఇప్పటికి చాలా మంది చెప్తానండి నేను ఏమన్నా ఒక వర్క్ చేయాలనుకోండి

రాత్రి జరిగింది ఒకవేళ ఆవిడ పాయింట్ వాళ్ళు తప్పు అనుకోండి సిన్సియర్ గా పనిచేసేయాలి మనం లేట్ అయితే ఈ తప్పు తప్పు డబల్ తప్పి ఇంకా ఎక్కువ ఇలాంటి ఒక సైకలాజికల్ వెళ్ళిపోయాడు వచ్చి సిన్సియర్ ఆడు ఒంక చోట్లేదు ఫేస్ వేస్తున్నాను గుడ్ మార్నింగ్ మేడం ఎక్కువ అంత ముందుకు హాయ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం ఏం మాట్లాడలేదు ఓహో పని జరిగింది మనకి టిఫిన్ ఎక్కలేదు మధ్యాహ్నం భోజనం ఎక్కలేదు ఇది భయంతో కాదు తోటి సో అలాగే ఎప్పుడు ఒక ఇది అయినా ఇది అన్న తర్వాత ఇంకా చాలా చిలి పనులు చేశాను చిన్న చిన్నవి కారు వెళ్తుంటే కాలు దొక్కడాలు వాళ్ళు ఎలా ఉందని ఆవిడ అడగడాలు లేకపోతే వెళ్ళిపోమని నైట్ అయిపోయిందన్న కూడా రోజు దీపావళి దీపావళి వస్తే దీపాలు పెడుతుంది మీరు అది కూర్చున్నాను మీరు వెళ్ళిపోవచ్చు కదా లేదు మీరు ఒక్కరే చేసుకుంటున్నారు కదా పోసి దీపాలని సరే సంజీవ్ రెడ్డి నగర్ లో వెళ్ళు ఆవిడికి మంచి కౌలు చెప్తే ఇష్టం మనం సినిమా వాళ్ళం కదా ఓ పుట్ల పుట్లగా మాట్లాడుతూ ఉంటే అలా 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 క్లోజ్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ భోజనం పెట్టింది మా అసిస్టెంట్స్ కూడా ఉన్నారు చెప్పింది మీ సినిమా సినిమాకి వేరే ఉంటుంది మేము వేరు ఇఫ్ యూ రియల్లీ లవ్ మీ వన్ ఇయర్ ఇదే 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 దాంతో నువ్వు ఉంటే అప్పుడు కన్సిడర్ చేస్తా కన్సిడర్ ఓ పంట పండింది మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సురేంద్ర చక్రి నీ క్యారెక్టర్ దొంగనా కొడుకు నువ్వు నువ్వు పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తే చంపేస్తావు మా అంటే చౌదరిస్ అనేది ఒక పవర్ఫుల్ మాకు తెలిసి పైగా ఫ్యామిలీ సూర్యాపేట అంటే మామూలు వాళ్ళు కదా అదంతా డేంజర్ అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు వాళ్ళ సూర్యాపేట నుంచి ఆ గుంటూరు యాక్చువల్ గా అయి ఉంటారు పెదపాలం చిన్నపాలెం వీళ్ళు పుట్టింది కోదాడలోనే వీళ్ళ నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్ సూర్యాపేట షిఫ్ట్ అయ్యారు సరిగ్గా ఖమ్మం సూర్యాపేట సో కొంచెం చిన్న భయం వాళ్ళకి మనం డేర్ డోంట్ కేర్ మనం ఒకటే పెళ్లి చేసేసుకోవాలి తప్ప మొత్తానికి వన్ ఇయర్ తర్వాత ఆర్య సమాజ్ సికింద్రాబాద్ లో పెళ్లి చేసేసుకున్నారు అయిపోయింది సుఖాంతం అయిపోయింది కానీ కెమెరామెన్ గా ఛాన్స్ రాట్లా నాకు ఫిల్మ్ రాట్లా నేను తెల్లవారుజాని ఫోర్ ఓ క్లాక్ లో ఫీల్ అయిపోతూ ఉండే అంటే పెళ్లి అయిన ఒక వన్ ఇయర్ తర్వాత నుంచి నాకు ఫ్రస్ట్రేషన్ మొదలైంది ఓకే అంటే అఫ్కోర్స్ ఆవిడ ప్రొడ్యూసర్ ఆయన టీవీ సీనియర్ చేస్తున్నాం ఎంత చేసినా లంకమేత గోదావరిత చాలా కష్టపడుతున్నాం గ్రోత్ కనట్లా నా కోరికేమో సినిమా అనే ఒక కోరిక ఉండిపోయింది గురువు గారేమో టక్పని ఈ అడావుడిలో విశ్వామిత్ర సీరియల్ వచ్చింది దాసరి అండవ్ గారిది మళ్ళా నన్ను మెటాస్ పిలిచారు ఇల్లే ఆ చేసేటప్పుడు నెక్స్ట్ సినిమా నీకు అంటే ఆ సినిమా ఆ సీరియల్కి ఏడుగురు డైరెక్టర్లు కమలాకర్ కామేశ్వరరావు గారు దుర్గా నాగేశ్వరరావు గారు ధవళ సత్యం హేమ హేమీలు పెద్ద వాళ్ళు దగ్గర నుంచి అందరూ అంటే అన్ని రకాల బుర్రల్లోంచి బయటపడ్డాను నేను నేను సంవత్సరాలు పెట్టి కొట్టి కొట్టి ఒక టైంలో అంటే సమిత టైంలో ఐదుగురు డైరెక్టర్లు కూర్చునేవారండి గురువు గారు చెప్పే శిల్పేవారు ఇలా ఐదుగురు ఇలా కూర్చుండే ఒకటే మానిటర్ మనం ఇలా ప్యాన్ చేసేలా అంటాం కదా ఇలా ప్యాన్ పెట్టి కట్ చేయొచ్చు కదా ఒకటారు కరెక్ట్ ఇలా ఐదు కోపం వచ్చేసి నాకు ఆ కెమెరా వెనకాల కేబుల్ కట్ చేశాను కోపం వచ్చేసి ఏమైంది కేబుల్ కట్ అయిపోయిందండి మరి ఎలా అన్నారు సారీ నేను ఓకే చెప్తాను మీరు మీరు షార్ట్ చెప్పండి నాకు మీరు చూడానికి ఎందుకంటే ఇంకా టార్చర్ తట్టుకోలేదు రిపేర్ చేయను నస అంటే వాళ్ళ గొప్ప వ్యక్తులు ఆ నాకు మీకు అనిపించిన ఫీలింగ్ అది వాళ్ళు నసపెట్టేస్త ఇంకా కోపం వచ్చేసాను కేబుల్ కట్ చేసేది చాలా ఈజీ ఇప్పుడు ఇంతలా ఉన్నాయి చాలా సింపుల్ కట్ చేసాను వాళ్ళకి అది టిప్ సుల్తాన్ నుంచి బాంబే నుంచి తెచ్చుకున్నాం సంజయ్ కాంత్ దగ్గరిని తెచ్చుకున్నాం ఆ కెమెరా ఓకే హరి చెప్పారు సారీ రా సాల్వింగే కదా నేను చేపిస్తాను మళ్ళీ కెమెరా వచ్చింది బాంబే నుంచి వచ్చాడు అని బాధాం రెండు రోజులు వాళ్ళు తార్చర్ తట్టుకుని మళ్ళీ సో ఇలా చేసేటప్పుడు ఈ ఐదుగురు ఏడుగురు నీకు గురువుగారు సినిమా వేస్తారు నీకు గురుగారు సినిమా వేస్తాను గురువు గారు నాకు సినిమా వేస్తాను మళ్ళీ అగైన్ డ్రీమింగ్ నాకు గురువు గారు ఇస్తారు కదా సినిమా సినిమాని సీరియల్ అయిన తర్వాత ఇది నాకు ఫిట్టింగ్ పెట్టేసాను అందరూ కలిపి మన రఫ్ ఒకటే ప్రాబ్లం అంటే ఎవడ మాట ఎన్నో అందులో ఒకళ్ళు ఎవరు పెట్టేశారు ఫిట్టింగ్ నాకు ఇది అసలు ఎవడ మాట ఎంటలేదు ఇది చాలా ప్రాబ్లం కట్ గురుగారు కట్ చేశారు నాకు దాసనారాయణ గారు సినిమా ఇవ్వలే నాకు ఇవ్వకుండా లంబా ప్రసాద్ అని ఒకటి ఒక సినిమా ఇచ్చారు నాకు అర్థం కాదు మీ బ్యాక్గ్రౌండ్ ఏమో అంత గొప్పది కాదు ఎవరు సపోర్టర్స్ కూడా లేరు ఎక్సెప్ట్ మీ భార్య కమ్ ప్రొడ్యూసర్ కమ్ అన్ని ఆవిడ అన్నం పెట్టకపోతే అవకాశం లేకపోతే ఏముండేది కాదు అంత పొగరు ఎందుకు వచ్చింది నాకేంటో నమ్మకం అండి మొండి ధైర్యం నాకు నేను ఏదో నాకు తెలియదు ఇప్పుడు మీరే సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని రిపీట్ చేస్తున్నాను మీరు మాట్లాడేటప్పుడు ఏ కోసంతో మాట్లాడతారు అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎంత క్లోజ్ అయినా చాలామంది ఆర్టిఫిషియల్ ఉంటారు మీరు ఒరే ఒరే ఫ్రెండ్ కూడా మెదడుకుండా ఇప్పుడు ఇంటర్ ఇంకేంటండి మీరు మీరు ఏం చేస్తారంటే తొక్కలో ఆర్టిఫిషియాలిటీ అది మిమ్మల్ని చూశాను నేను రైట్ మీకు ఏంటి అది ఎలా వస్తుంది అంటే మీ బ్లడ్ అయ్యి ఉండొచ్చు నాన్న అమ్మ ఉండొచ్చు ఆర్ మీకు మీకు విల్ పవర్ నేను చేయగలను అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయి ఉండొచ్చు అదే ఉందా లేకపోతే కొరతనం అది అది కూడా చెప్తున్నా నేను ఇరవై ఒకటి ఇరవై రెండులో తెలిసి తెలిసి తెలియని వయసు కదా ఉండొచ్చండి దాంట్లో ఏంటంటే దాని రిపర్కషన్స్ తెలియవు మనకి ఏం జరుగుద్దో తెలియదు దాని రిపర్కషన్స్ మనకి అలా దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు అవును లక్కీగా అదృష్టం బాగున్నప్పుడు అది కొట్టదు తేడా వస్తే అంతే ఇంట్లో పక్కన పెడతాను మేబీ అయి ఉండొచ్చు అది సో అలాగేమో గురుగారి దగ్గర డైరెక్ట్గా చెప్పేశారు సార్ నేను వెరీ సిన్సియర్ నేను ఇరవై నాలుగు గంటలు పనిచేసాను మీకు ఎవరెవరు నా మీద ఏదో చెప్పారు పర్లేదు మీరు నన్ను అనుమానించి ఇది ఎదవని అనుకుంటే నేను తట్టుకోలేను మిమ్మల్ని వచ్చి నేను మళ్ళీ సినిమా అడగను నన్ను క్షమించండి నా వేళ తప్పు ఉంటే గురుగారు డైరెక్ట్ మిగతా మాట మాత్రం మీరు అనొద్దు నన్ను చిన్నప్పటి నుంచి మీరు ఆయనకి నేను అంటే అపారమైన ప్రేమ దర్శన ఎట్లా పరిచయం మీకు ఎలాంటి అండి మా ఊర్లో మా నాన్నగారు మీ ఫాదర్ నాన్నగారు స్టేజ్ రైటర్ డైరెక్టర్ ఆయనకిష్టం ఇష్టం కానీ ఇంకేం చేసేవారు కదా నాన్నగారు ప్రాపర్టీస్ ఉన్నాయి మా ఊరు పక్కన ద్రాక్షారం ఈయన బ్యానర్ ఈయన కనకదుర్గ అంటే ఇష్టం దుర్గా ఆర్ట్స్ అని ఒక బ్యానర్ పెట్టి దీని మీద కట్నాలు కాపురాలు గాలివాన ఇలాంటి నాటకాలు ఈ నాటకాలు చూడడానికి వెళ్తే మా నాన్నగారు నోట్లో సిగరెట్ పక్కన టీ ఒక ప్రొజెక్టర్ లాగా ఒకటి ఉంటుంది స్పాట్ లైట్ అంటారు అది జూమ్ అంటేనేమో అన్ని లైట్లు ఆపేస్తారు ఒక లైట్ వెళ్తే జూమ్ అన్ని లైట్లు వైట్ షార్ట్ అది వాళ్ళ కాన్సెప్ట్ ఈయనేమో నేమో పట్టుకుని లైట్లు అండాలు ఇవన్నీ కెమెరామెన్ లాగా ఆయన పోస్ట్ ఉండేది ఆయనకు ఆ ఏంటంటే ఈ టీ ఈ సిగరెట్ తప్ప ఇంకేం ఉండేది కదా ఆయన హెల్త్ పాడైపోయింది ఆయన ఫిఫ్టీ టూ ఇయర్స్గా చచ్చిపోయారు ఆయన ఈ ఈ ప్రాసెస్ లో రావు గోపాలరావు గారు నూతన్ ప్రసాద్ గారు ఈ ఫ్రెండ్స్ ఓకే వాళ్ళిద్దరికంటే ఈయన సౌండ్ ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా సో ఈయన చిన్నవాడు వాళ్ళిద్దరికంటే సో నేను రావు గోపాలరావు మా నూతన్ ప్రసాద్ గారిని అంకులనివాడిని వాళ్ళిద్దరు అనివ్వరు నాన్న ఇలాంటి ఒక రిలేషన్ ఉండేది మాకు సో నాన్నగారు ఉంది కదా నేను చదవట్లేదు మళ్ళా స్కూల్లో గొడవలు నాకు ఇక్కడ ఒకటి ఉంటది ఘాటు ఇక్కడ ఘాటు స్కూల్లోనే బయట మా నాన్నగారికి వీడితో చాలా ప్రమాదంగా ఉంది ఇలా కాదు అని చెప్పి కొట్టేశారు ఇంక మళ్ళా జాలి వస్తుంది కదా అంతేనా ఫాదర్ కదా అది కాదురా చోటిగా చోటిగా అనేవాళ్ళు ముగ్గురు మా నాన్నగారు రావు గోపాల్ గారు కృష్ణరాజు గారు ఓకే అరే చోటు నాన్న నా అయిపోయింది రిజల్ట్ కూడా వచ్చేసింది ఆ కోపం వేరే మొత్తం ఈ ఐకల్పి మొత్తం ఉతికేశారు అరే చోటు నాన్న పని చేయి త్వరగా నేను ఇప్పుడు అనుకుంటున్నాను నేను అన్నారు మళ్ళా కట్టాను ఏం కడతాం ఇంట్రెస్ట్ లేదు కదా మ్యాథమెటిక్స్ పోయింది నాకు ఓకే మళ్ళా పోయింది మళ్ళా పోతే ఇలా కాదురా నువ్వు పాస్ అయితే నేను మెడ్రాస్ పంపిస్తా అనే దగ్గరికి పంపిస్తా లేకపోతే ఆడు ప్రసాద్ దగ్గరికి అయిపోయి నేను మళ్ళీ నేనే ట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నా ఈసారి నేను ఎత్తికే ఎవరు బాగా చెప్తారు మ్యాథమెటిక్స్ అని పాస్ అవ్వాలి పాస్ అయితే నేనే సెలెక్ట్ చేసుకుని నేనే జీతం మాట్లాడుకుని ఒక ఒక వెళ్ళాను టాప్ మార్క్స్ అండి చాలా మంచి మార్కులు వచ్చాయి అప్పుడు అనుకున్నాను నేను నాకు లెక్కలు రావని నేను అనుకుంటున్నాను కాదు నేను అప్లై చేయట్లా అది ఉన్నదాన్ని ఉపయోగించట్లా ఉపయోగించట్లా సో అప్పుడు నేనేం అర్థమైంది అంటే అప్పుడు అర్థమైంది తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పగల స్థాపంతో స్థాయిలో ఉన్నాను అని చెప్తున్నాను కానీ మనం మనం ఏమైనా చేయగలం అండి మనం ఏమన్నా చేయగలం అయితే మనం అప్లై చేయమంతే వెరీ సింపుల్ హాలీవుడ్ వాళ్ళు అప్లై చేస్తున్నారు అప్లై చేయట్లా సినిమా వరకు ఒక మీడియా వరకు వస్తే అప్పుడు తెలిసింది మ్యాథమెటిక్స్ అవగానే నాన్నగారు ఈ పంపే ప్రాసెస్ లో బడాయి బాసాయి ఒక షూటింగ్ జరుగుతుంది ఈ సీను ఇట్ల మామ బడాయి బాసో ఆయన ఆయన దానికి బేబీరో ప్రొడ్యూసర్ ఆయన ప్రొడ్యూసర్ బోయన్ సుబ్బారావు గారు డైరెక్టర్ దాని కేఎస్ మణి గారు కెమెరామెన్ ఆ ప్రాసెస్ లో కేఎస్ మణి గారికి జాండూస్ వచ్చి వాళ్ళ అసిస్టెంట్ కేఎస్ఆర్ గారిని కెమెరామెన్ పంపించారు ఓకే జనవరిలో ఆయన వచ్చారు కెమెరామెన్ అది నా అదృష్టం ఆయన దగ్గర తీసుకెళ్ళినాను కృష్ణ బేబీ అని ఒక ఆయన ద్రాక్షారంలో మా చిట్టుబాబు కొడుకు ఇలా గోపాలరావు వీళ్ళందరికి బాగా కావాల్సినట్టు కొంచెం సపోర్ట్ చేయంటే కెమెరా కూడా కెమెరా మా నాన్నగారు కెమెరా అన్నారు కెమెరా నాకు ఇది కెమెరా డైరెక్షన్ ఎడిటింగ్ ఏం తెలియదు సినిమా అంతే వెళ్ళాలి అంతే అన్నారు సరే కెమెరా అంటే ఆ ఇరవై రోజులు వాళ్ళ షూటింగ్ లో అప్రెంటిస్ గా అయిపోయింది షూటింగ్ అయిపోయి మా నాన్నగారు వచ్చి ఆయన అడిగారు మళ్ళా మా అబ్బాయి అంటే నల్లపై మంచోడు ఆయన ఎక్కువ మాట్లాడారు కేసర్ గారు కేసర్ గారు ఎవరు మళ్ళా దాసనారాయణ గారు మేనల్డ్ దాసనారాయణ గారు మేనల్డ్ కాకుండా అదైన ఒక నాలుగేళ్ళకి చిరంజీవి గారు మదర్ సిస్టర్ అంటే చిరంజీవి గారు పిన్నికి హస్బెండ్ ఫోర్ వీక్ మ్యారేజ్ అయ్యింది అనుకోండి అది వేరే సో అలాగ ఆయనకి నేను తెలిసే ఓకే షూటింగ్ అయిపోయింది తెలిపారు ఇప్పుడు గోపాలరావు కోసం వెయిటింగ్ నాన్నగారు అని ఫ్రైన్ డే గోపాలరావు దగ్గర పంపించే చిట్ అన్న దాని పంపించేసి నేను చూసుకుంటాను అప్పటికి శంకరాభరణం తర్వాత కలుగు రావున్నట్టు రావు గోపాలరావు గారు పీక్ స్టేజ్లో ఉన్నారు ఆ టైంలో అనమాట పంపించే నేను మహేందర్ దగ్గర పెడతాను లేకపోతే యషానారి దగ్గర పెడతాను సరే సౌండింగ్ గుడ్ బాలు మహేంద్ర యషానారి చాలా వేసుకుని బ్యాగ్ సర్దేసుకుని కరెక్ట్గా ఎక్కేసాను రాజమండ్రి బ్రిడ్జ్ మేలు కింద పుష్కరాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి సెవెంటీ నైన్ సెప్టెంబర్ జరుగుతూ ఉన్నాయి చూశాను కానీ బెంగా మా ఊళ్ళో రా రా థియేటర్ రా 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 రాజ్ గోపాల్ థియేటర్ మిస్ అయిపోతాను కిషోర్ చాకీస్ మిస్ అయిపోతున్నాను ఇలాంటివన్నీ చాలా చాలా ఫీల్ అయిపోతున్నాను మిస్ అయిపోతా అది అది మంచి లైఫ్ అని ఉంది కానీ ఇది మిస్ అయిపోతున్నాను వెళ్ళాను అనుకోండి అలా వచ్చాక బ్యాట్లకు ఏం జరిగిందంటే రావు గోపాల్ రావు ఇంటర్వ్యూ నాకు అవునా అదే అప్పుడు తప్పు అట్లా ఆయన ఇంటికి వెళితే నైట్ షూటింగ్ లేట్ అయింది పడుకున్నారు ఇంకా లేవలేదనివారు సరే అయినా ఒక పది గంటలకు వెళ్తే ఇప్పుడు వెళ్ళిపోయారు అనేవారు పొద్దున్నే వెళ్తే ఎప్పుడు వచ్చేవాడు నువ్వు ఇది కాదు కదా టైం ఒక ఎనిమిది గంటలు రానివారు ఇలాగా మరి ఆయన ఉన్నారో లేదో అయితే నాకు తెలియదు సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆయన మిస్ నూతన్ ప్రసాద్ గారు దేవరాజ్ గారి దగ్గర పెడదాం చెయ్యత్ జైకోట్ సినిమా జరుగుతుంది వాహిని స్టూడియోకి వచ్చి అన్నారు వాహిని స్టూడియోకి వెళ్తే గేట్ నుంచి లోపలి పంపరు వాహన స్టూడియోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ లో ఒక రికార్డింగ్ థియేటర్ ఉంటుంది సచిన్ గారు మ్యూజిక్ థియేటర్ సచిన్ గారు పర్సనల్ థియేటర్ నేను ఈ గేట్ దగ్గర ఉన్నాను వాచ్మెన్ గారు అటు తిరిగి ఏదో పాన్ పరాకి కలుపుకుంటున్నాడు హలో ఏంటి రాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందు గేట్ అవుతుంది ఎవరితో నేను మాట్లాడినాడు వదిలేసాడు లోపలికి వెళ్ళిపోయి చూస్తే క్యాన్సిల్ అయ్యాను షూటింగ్ దేవరాజ్ గారు బయటకు వస్తుంటే పట్టి నేను బస్ కోసం ఇరవై పైసలు బస్ టికెట్ వాహిని నుంచి మా రూమ్కి ఇరవై పైసలు టికెట్ అడేది గోడ పెడితే ఇరవై పైసలు అడిగిచ్చేసి నడుచుకుంటూ సారీ అనేసి ఇంటికి వెళ్ళిపోయి అలాగా వన్ ఇరవై పైసలు పోయింది మరి సాపాటు ఇరవై అంటే బస్ కి సరిదిగా కరెక్ట్ చేంజ్ పెట్టుకోమని రూపేస్తే ఆడు ఆ కండక్టర్ దిగడే డబ్బులు ఇచ్చేవాడు కదా భయం ఓకే ఆడు చెల్లరేవాడు బస్సు వెళ్ళిపోద్ది లేకపోతే ఆడు టికెట్ వెనకాల రాసి ఇచ్చేసుకోవాలి మరి ఎట్లా కడిసేది మీకు మా అన్నయ్య మా అన్నయ్య ఫస్ట్ జాబ్ వచ్చింది జాబ్ వచ్చి కోడే కన్యాకుమారిలో ఉండేవాడు హండ్రెడ్ రూపీస్ పంపించేవాడు నాకు టూ హండ్రెడ్ రూపీస్ పంపించేవాడు ఆయనకి ఎయిట్ హండ్రెడ్ ఎంత వస్తాయి నేను హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఖర్చు పెట్టి అరవై రూపాయలు కూడా వేసుకున్నాను ఇప్పటికీ నేను వేస్ట్ చేయను అండి డబ్బులు వేస్ట్ చేయను జాగ్రత్తగా ఉంటాను డబ్బు విషయంలో అందులో అరవై రూపాయలు దాచుకున్నాను గా ఆయన వన్ ఇయర్ పంపించాడు ఈ వన్ ఇయర్ నేను ఏం చేసేవాడిని అంటే ఒకవే నడిచి వచ్చేసాను ఇరవై మనకి ఇంకేం లేదు భోజనంలో టెక్నిక్ చెప్తా ఇప్పుడు హరిగారు ఈ రావగోపాల్ దొరకలేదు నూతన ప్లేస్ గారు నాకు దొరకల ఎలాగా సరే హరిగారు ఉన్నారు కదా అని దాసనాండారు ఇంటికి వెళ్ళి ఎదురుకొండ ఫార్టీ ఫైవ్ బజ్లా రోడ్డు ఆపోజిట్ ఎన్టీఆర్ ఇల్లు ఇది దాసనాండ ఇల్లు ఎలా ఉండేవి ఏంటి అండి నైట్ మూడు గంటల దాకా ఈయన ముందు ఎప్పుడు లైట్లు ఉంటాయి ఆ ఏరియా సందడిగా ఉంటుంది త్రీ ఓ క్లాక్ వరకు వరకు ఈయన పడుకునేవాడు కాదు ఓకే ఈయన కార్లు వెళ్ళి గుడ్ నైట్ చెప్పేసరికి కానీ గుడ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యేది ఇండియా ఇంటి ముందు తిరుపతి బస్సుల దగ్గర స్టార్ట్ అయ్యి మొత్తం గుండెలతో రెండు మూడు బస్సులు అరవై డెబ్బై మెరుస్తుంది సో ఆ స్ట్రీట్ ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది సో ఆయన ఇంటికి వెళ్తే బయట నుంచి ఉంటే పని ఒడు ఎవరో వచ్చింది ఎవరు కావాలి హరిగారు కావాలి అన్నాను సరే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి మహాతల్లి గ్రేట్ ఆ అమ్మాయి నన్ను ఉండమని చెప్పి లోపలికెళ్ళి అంటే ఆ అమ్మాయి గొప్పతనం కదా దాసర్ పద్మ గారు లంచా ఆయన తిడద్దు కానీ అన్నం అవును ఆవిడ చేసిన అలవాటు అనుకుంటున్నాను ఇచ్చింది ఓకే మంచి ఇచ్చారు ఇచ్చారని చెప్పి అలా ఉంటే ఓ త్రీ అవర్స్ ఆయన నైట్ షూటింగ్ చేసి ఉన్నారు ఆయన శివరంజన్ హిందీ వర్షన్ జరుగుతుంది ఆయన ఓకే ఆయన తెల్వాన్ని వచ్చినట్టున్నారు పాపం ఒక టెన్ వచ్చి షాక్ అయినాను ఏంటా అదే సార్ అలా నూతన్ ప్రసాద్ గారు రమ్మన్నారు రావు గోపాల రమ్మన్నారు అక్కడేమో ఎంట్రీ దొరకలేదు ఇక్కడేమో దేవరాజు గారిని పరిచయం చేస్తే వాళ్ళు వాచ్మెన్ ఎవరూ చేసుకున్నారు నాకు ఎవరిని కలలో తెలియట్లేదు చాలా చాలా బిజీ అండి అప్పుడు సరే అయితే ఉండు అని మళ్ళీ లోపలికి వెళ్ళి స్నానం చేసి అయినా ఆయనకు ఒక స్కోటర్ ఉండేది గ్రీన్ స్కోటర్ వచ్చి ఆయన వైట్ అండ్ వైట్ వేసుకున్నారు హరిగారు కొంచెం లావుగా ఉండేవారు కత్తుల శ్రీహరి ఆయన పేరు ఆయన ఎక్కి నన్ను వెనకాల ఎక్కించుకుని ఈ బజుల రోడ్ నుంచి వెళ్ళి డాక్టర్ నాయర్ రోడ్ పాండీ బజార్ తర్వాత దేవర్ ఫిలిమ్స్ ఆఫీస్ ఉండేది అక్కడ తీసుకెళ్ళి అది ఒక తమిళ యూనిట్ దేవర్ ఫిల్స్ అంటే యానిమల్స్ వాళ్ళకి ఒక మూడు కెమెరాలు ఉండే వాళ్ళకి చెప్పి ఆ కెమెరాల్లో కెమెరా పెట్టుకోండి ఇదే కెమెరా అప్పుడు మా ఊరు వచ్చిన షూటింగ్ వచ్చిన కెమెరా మనుషులు వాళ్ళు చూడగానే యాక్టివ్గా ఉండేవాళ్ళం కదా అందుకని వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుని ఈయనకి ఓకే అంటే ఆ మేనేజర్ ఎవరని అడిగారు నేను తంబి అని అడిగిన తంబి అని సో ఆ రకంగా మరి నేను మీరు అడగలేదు కదా మా నాన్నగారు డైరెక్ట్ చేసే డ్రామాల్లో శ్రీశాంతి అని ఒక ఆవిడ ఒక హీరోయిన్ మ్యాచ్ వాళ్ళేసే ఆవిడి మెడ్రాస్లో సినిమాలు ట్రై చేయడం కోసం వచ్చి ఉంది ఇక్కడ ఓకే ఆవిడింట్లో ఫస్ట్ నాకు ఫస్ట్ మంత్ అకామిడేషన్ నేను రూమ్ ఎత్తుక్కునే వరకు ఒక నెల ఆవిడింట్లో ఉండి తర్వాత నేను రూమ్ ఎత్తుకుని నిలిపా సో అలాగా దేవర్ ఫిల్మ్స్ కి ఎంట్రీ దొరికింది లక్కీగా పనిచేయడమే బాలు మహేంద్రతో చేయడం మొదలు పెట్టాను ఆయన డైరెక్ట్ చేసే నేను సినిమా జీతం లేదు లేదు భోజనం డబ్బులు పెట్టేవారు కాదు మా చీఫ్ ఐడియా ఇచ్చారంటే నాకు అప్పుడు బాలు మహేంద్ర శోభతో లవ్ అఫేర్ లో ఉన్నాడు ఆయన లంచ్ బ్రేక్ లో తిరుచిలో షూటింగ్ మాకు సినిమా పేరు అడియాద కోలంగల్ లంచ్ బ్రేక్ లో కెమెరాలన్నీ ఎక్కడో చోట పెట్టేసి అందరు భోజనానికి వెళ్తారుగా తమ్మి నీ లేటా సాపుడు నువ్వు లేట్ గా తిన మేమందరం ఒంటి గంట బ్రేక్ ఆ బాలు మహేంద్ర మళ్ళీ మూడున్నర దాకా షార్ట్ తీయడు ఓకే ఓకే నేను త్రీ ఓ క్లాక్ వస్తాం నువ్వు త్రీ ఓ క్లాక్ భోజనంకి కెళ్ళు నువ్వు త్రీ ఓ క్లాక్ తింటే ఏమవుద్ది ఇంకా సాయంత్రం ఆకలేదు రెండు తినే బాగా తినేయి నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ టిఫిన్ పెడతారు కదా శుభ్రంగా తిన్నాయి అని ఐడియా ఇచ్చారు ఓకే మనకి వాళ్ళందరికి భోజనం డబ్బులు ఇచ్చేవారు మరి నాకు ఇవ్వరు నేను అప్రెంటిస్ అది బానే ఉంది ఐడియా బానే ఉంది అని చెప్పి నేను సరే అనేవాడిని కరెక్ట్ గా ఈ కెమెరా దగ్గర కాపలో పెట్టేవారు ఒక కెమెరా నాగరా అంటే ఆవిడ కూర్చుండేవాడిని మహేంద్ర శోభ నాకు ఆపోజిట్ లో ఒక ప్లేస్ ఆయన కూర్చుంటే ఆయన ఒళ్ళు ఈవిడ తల పెట్టుకోవడం అయితే ఆవిడ పెట్టుకో ఆవిడ తల పెట్టుకోవడం ఒక క్యూట్ రొమాంటిక్ పోస్ట్ లో ఉండేవారు ఫస్ట్ చూశారు రెండోసారి ఆవిడ తమ్మింగ ఇల్లే అవగా వందదు కప్పుడూ సాపు అప్ప వదిలేసింది నేను మూడు గంటలకు వచ్చే వరకు చూసింది అమ్మాయి నెక్స్ట్ డే నుంచి నాకు ఒక సెవెన్ స్టార్ చాక్లెట్ ఇచ్చింది సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ మొన్న ఎవరో మా జమినీ బాల కూతురు కూడా అంకుల్ నా బర్త్డే చాక్లెట్ ఇస్తే నాకు ఆవిడ గుర్తు వచ్చింది అంత పెద్ద చాక్లెట్ ఇది ఇదే బాగానే ఉంది అని జేబులో పెట్టి సాపుడు ఉంది సాపుడు ఉంది ఇల్లే ఈవినింగ్ సాపుడు రే ఏ ఉంది నా ఈవినింగ్ చెప్పలా విషయం ఏం చెప్పలా జేబులో పెట్టుకున్నాను నేను దేవులో పెట్టి వీళ్ళు వచ్చారు శుభ్రంగా సాంబార్ గెంబార్ అన్నం తినేసి కూర్చున్నాను పాండ్యని అని మహేంద్ర అసిస్టెంట్ ఏ పాకెట్ ఇప్పుడు ఇరుక్ ఇప్పుడు ఇరుక్ అంటే చాక్లెట్ తీసేది నాకు కొంచెం ఇవ్వన్నాడు లేదు అంటే కొంచెం తిన్నాడు తిన్నాడు లేదు సాధన ఎంత ఏ అంటే నంబిరాజు అని అసిడెంట్ లేదు ఇటు దోసుకుంటున్నాడు చాక్లెట్ అతను ఫీల్ అయినట్టున్నాడు అక్కడి నుంచి డైలీ నన్ను తీసుకెళ్లి రెండు దోశలు మొట్ట దోశ అని దోశ వేస్తారు అది చేసి తిరుచిలో బల్ల మీద టిఫిన్ పెట్టేవారు అప్పట్లో ఇప్పటికే ఉంది చాలా ఫేమస్ ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఆ కాన్సెప్ట్ అప్పుడే ఉండేది తమిళనాడు మనవాళ్ళకి ఇప్పుడు వచ్చింది చాలా చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ అది తినిపించేవారు అలాగా ఆ అవుట్డోర్ గడిపేశారు ఈసారి బెంగళూరు వెళ్ళా కన్నడ సినిమాకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం కాకపోతే నాకు ఫాస్ట్ పెస్టేజ్ వీళ్ళందరూ ఎగ్ కర్రీలు చికెన్ తింటున్నారు నేనేం చేసాను అంటే రెండు బాయిలకి ఆర్డర్ చేసేవాడు ఈచ్ బాయిల్లకి ఫిఫ్టీ అనిపి ఒక రూపాయి షేర్ ఆర్డర్ చేసేవాడిని ఈ కట్ చేసి అందులో వేసేసేవాడు పరోటా పెట్టి కూర్చునివాడు మాములు వచ్చే నేను కూడా ఎగ్ కర్రీ తింటాను బిల్డప్ సో ఇలాగా అవన్నీ గడిపిస్తా ఇట్లా ఇలా ఇలాగా పెద్ద ఏం పెద్ద నేను సినిమా కాష్టనే లేదు గడిచిపోయి కాతే డబ్బులు సేవ్ చేసుకోవడానికి వస్తువున్న పరిస్థితి లేదు 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 ఇప్పుడు లేనా అది దాని దీన్ని మాత్రం కాపాడుకునే ఇబ్బంది పెట్టలా తినేసేవాడు కానీ కాథ ఏంటంటే కొంచెం అదే రావు లేదు మాత్రం లేకుండా అట్లా సాధ్యం అసలు సో ఈ ప్రాసెస్ లో రాష్ట్ర అండ్ కెమెరాగా ఉన్నారు దేవర్ ఫిల్మ్స్ లో హరిగారు గొడవ పెట్టి కొనిపించారు మన నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నాం కదా మనకి కెమెరా ఉండాలి కదా అని సో అలాగా అక్కడ కెమెరాతో పాటు నన్ను అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు దాసరా ఎండలో పడ్డా ఒక ఒక ఇది ఉంది ప్రతి న్యూ ఇయర్ కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి అందరూ తాగి పడిపోతారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు అక్కడ మాత్రం అయ్యప్ప పూజ జరుగుద్ది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయ్యప్ప పూజ ఎలా జరుగుద్ది అంటే అసలు సినిమా ఇండస్ట్రీ భారతదేశంలో సినిమా ఇండస్ట్రీ ఉన్న పెద్దోళ్ళు అందరూ రోజు వస్తారండి అప్పుడు దాకా ఎవరెవరు పెద్దోళ్ళు ఈంటే ఎవరెవరు చేసారు అందరూ రేఖ జీనత్తమన్ రీమాసేన రియా రేన రాయ్ జితేంద్ర వినోద్ మెహ్రా శత్రుఘ్ సిన్హా వీళ్ళందరూ వచ్చే ఆ నైట్ పూజలో అందరికి భోజనాలు ఉంటాయి సో అక్కడ పూజ చేసుకుని ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ హ్యాపీ న్యూట్ చెప్పి శుభ్రంగా మెక్కి క్యూలో నించుంటే నా రేంజ్కి పది రూపాయలు శత్రుని సిహా రేంజ్ కి వంద రూపాయలు ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉంటే వెయ్యి రూపాయలు ఇచ్చేవారు నేను కవర్లో పెట్టి ఓకే సో ఈ డబ్బుల కోసం క్యూలో నుంచి ఆ వెళ్ళినప్పుడు ఒక్కొక్క కోరిక అడగొచ్చాయి ఏదో ఆర్టిస్ట్ సార్ నాకు ఈసారి హీరోయిన్ లాంటి వచ్చి నాకు చాలా ఎవరికి కావాల్సిన వాళ్ళు ఈ క్యూలో ఏంటంటే న్యాయం హీరోయినా హీరోయిన్ అని ఎవరిన క్యూలో నిచ్చేవాల్సింది అంతే ఇది ఆయన ఒక్కళ్ళింట్లో జరిగేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన పుట్టినరోజు ఈ న్యూ ఇయర్ అనేది ఇప్పుడు జరుగుతుందండి అలాంటి వ్యక్తి ఆయన ఒక్కడిని చూశాను నేను ఓకే సో ఇప్పుడు నేనేం చేశానంటే ఏమైందంటే ఆయన వరుసగా హైదరాబాద్ సినిమాలు నాగేశ్వరరావు గారు హీరో మేము అంతా యూనిట్ సెట్ చేసాక ఈయన మాట్లాడితే హైదరాబాద్ వచ్చేస్తాను ఇరవై రోజులు హైదరాబాద్లో షూటింగ్ మేరే ఇరవై రోజులు గోల్డ్ గెలుపుకుంటే మాకు పని లేదు నేను ప్లాన్ చేసి ఓహో ఇలా ఉందా సరే అని చెప్పి ఇప్పుడు లోపలి తీసుకెళ్తున్నారు కదా వెళ్ళాం ఇచ్చారు మర్చిపోయి నేను డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక ఐదు ఆరు ప్రొడ్యూసర్లు కూర్చుని ఉంటారు అక్కడ జగదీష్ ప్రసాద్ గారు ఒంటే రమేష్ గారు మన మురారి మురారి గారు జగదీష్ ప్రసాద్ గారు ఇలాగ ఒక ఐదు ఆరు కూర్చుని ఉంటారు తిరువిక్రమరావు గారు తీసుకుని వెళ్ళిపోవాలి ఎందుకంటే బయటకి ఎరా చిన్న చెప్పు మీరు నెలకే నా సినిమాలు చేస్తున్నారు నెలకే ఇరవై రోజులు వెళ్ళిపోతున్నారు మాకు భోజనం లేదు ఈ కెమెరాని ఎందుకు మీరు హైదరాబాద్ తీసుకెళ్ళరు ఏం తప్పు చేసాం మేము మీ సొంత కెమెరా మీరు మీ వ్యాపార మీ కెమెరా మీతో ఉండాలని మీరు కెమెరా ముందు కొనుక్కున్నారు అక్కడ ఎవరు కెమెరా వాడడం ఏంటి లేదురా అక్కడ చక్రవర్తి చిత్రం ఉంది సెలవరాజ్ గారి కెమెరా అని పర్మనెంట్గా ఆ కెమెరా వాడతారు లేదు ఇది వాడాల్సిందే కోరిక ఏంటి ఏం కావాలని అడిగారుగా చెప్పాను మీ ఇష్టం వచ్చింది ఇవడో వెల్లవుడు పెట్టే నారాయణరావు నువ్వు ఒటే రమేష్ గారు ఒకటే రమేష్ నారాయణరావు నారాయణరావు అని మాట్లాడే ఏకైక రమేష్

ఆ షూటింగ్ లో నేను పని నేర్చుకున్నంత అన్నపూర్ణ స్టూడియో అండి అన్నపూర్ణ స్టూడియోలో కొంతమంది లైట్ మ్యాన్ ఉన్నారు వాళ్ళ దగ్గర పని నేర్చుకున్నాను ఎల్లయ్య అయ్యా వెంకటేశ్వర ఇలా కొంతమంది పాపారో ఇప్పటికే వాళ్ళు నేను మర్చిపోను వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి ఏది ఇచ్చినా నేను వాళ్ళు నాగేశ్వరం సెట్లు ఉంటే నేను లైట్ ఎత్తే భయపడిపోయారు లైట్ పడేస్తే నేను బక్కలాగా ఉంటాను లైట్ ఎత్తు మెట్లు ఎక్కేస్తుంటే అది అది బహుదూర్ బాటసారి రాముడు కాదు కృష్ణుడు ఆత్మ బంధువులు ఇలాంటి సినిమాలు అన్నీ నాగేశ్వర హీరోలు రాముడు కాదు కృష్ణుడు అని వీళ్ళు భయపడిపోతుండారు ఎవడా కోతున్నా కొడుకు అని అడిగారు అడిగితే గురువు గారు వాడు మామూలు కాదు వాడు మీకు తెలుసా ఈ కెమెరాని బలవంతంగా ఆడా నన్ను హైదరాబాద్ ఆయనకు అప్పటి నుంచి కోతున్నాం ఈ చిన్న నా మీద ఒక చిన్న ఇది పాపం కాదు ఒక దృష్టి ఇలాగా వాళ్ళ దృష్టిలో బాగా నేను ఆయన ఇలా గురువు గారు నేను బాగా క్లోజ్ అయిపోయాను క్లోజ్ అంటే వెరీ ఓపెన్ నేను దాస్కోను ఈ ఇది బాగా ఆయన నచ్చే నేను నచ్చి 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 ఆయన కెమెరామెన్ ఛాన్స్ ఇచ్చేటం మనం నోరు ఎక్కువ కదా అమ్మతో గొడవబడి ఎక్కడ ప్రాబ్లమ్స్ రాలేదా అంటే జెన్యున్ అండి జెన్యున్ కావచ్చు డ్రైవర్ కొట్టేసే నేను వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు మర్యాద ఒకటి నా ఒక నువ్వు డ్రైవర్ విని కెమెరా నువ్వు ఏంటర్ నువ్వు 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 వరే అని పిలుస్తాను కొట్టేసానండి ఆ కొట్టేచ్చా తమిళుడు మా అమ్మేమో రాష్ట్రపతి గారు యూనియన్ ప్రెసిడెంట్ యూనియన్ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆవిడ ఆవిడ యూనియన్ లో వాళ్ళ మీరు అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా వాడు ఇది పర్సనల్ నేను ఆయన కొట్టడం అనేది మా పర్సనల్ ఆడ ఇప్పుడు అమ్మ దగ్గర ఏంటంటే ఎవరు ముందు వెళ్ళి కాళ్ళ మీద పెడితే వాళ్ళకి న్యాయం చేసేస్తారు ఓకే బోలాశంకర్ రెండు ఇంకా అసలు ఆవిడికి ఇంకా ఫస్ట్ వెళ్ళిపోవాలి ఆడికి చివరైపోతాడు ఇలాగే పంపించేసింది వెళ్ళిపోయి పిఏపీ సూపర్ రవర్ హై స్పీడ్ కెమెరా వచ్చింది కొత్తగా ఆ కెమెరాలో ఓకే జాయిన్ అయిపోయి అక్కడికి వెళ్ళాక నా లైఫ్ మారిపోయింది ఇప్పుడు నాకు గారు భారతి రాజా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కలిసి వచ్చింది ఏదో బట్ అయినా సరే నేను కనిపిస్తుంటాడు ఆయన షూటింగ్ కూడా కెమెరా తీసుకెళ్ళాడు హై స్పీడ్ కెమెరా వెరీ రేర్ అనమాట వెరీ ఎక్స్పెన్సివ్ కెమెరా సో అందుకని చాలా తక్కువ షూటింగ్స్ ఉంటాయి దానికి పాటలో ఫైట్ లెక్క పిలుస్తారు ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ లోనే తీసుకెళ్తారు సెపరేట్ కారు మన రాయల్నెస్ పెరిగిపోయింది నెంబర్ ఆఫ్ కెమెరామెన్స్ బాలు బా బాబాష్మి రమ్మని అడిగాడు మన యాక్చువల్ ఐ డోంట్ కమ్ జాయిన్ విత్ మే అని సీతమ్మ పెళ్లి అని హిందీ ప్యారీ బెహనా అని ఒక సినిమా ఆ సినిమాకి రమ్మడిగాడు ఇలాగా పరిచయాలు పెరిగిపోయి నేను అటు వెళ్ళిపోయాను ఇలా ఉండగా ఈ గారు నువ్వు కెమెరామెన్ అయిపోయారు నువ్వు పని మానే అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఈ సీరియల్ దగ్గర ఇచ్చాడు ఓకే సో ఈ ట్రావెలింగ్లో గురువు గారితో రిలేషను అటు భారతీరాజ్తో రిలేషను

ఇందులో ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి ఈ విశ్వామిత్ర సీరియల్ ముందు గురువుగారు ఈ కెమెరామెన్ అయిపోయి నేను ఇస్తున్నాను అన్నారు ఒక సినిమా స్టార్ట్ అయ్యిందండి ఇంటింటి వైభవం ఏదో సినిమా పేరు నువ్వు కెమెరామెన్ రా అన్ను ఇది ఎక్కడ నేను ఇంకా బయట ఎక్కడ ఓకే సరే మా నాన్నగారు ఫోన్ చేశారు నేను కెమెరామెన్ అయిపోయాను ఊరి నుంచి వచ్చేసారు ఓపెనింగ్ ఎప్పుడనే అప్పుడు ఉదయం మ్యాగజైన్ మా ఇంటికి వచ్చేస్తుండేది డైలీ మ్యాగ్జైన్లో సినిమా ఓపెనింగ్ పూజ ఫోటోలు అవి వస్తుంది అంటే ఎల్లుండు ఓపెనింగ్ సో ఆయన ఎల్లుండి ఓపెనింగ్ అని ఆయన ప్రిపేర్ ఇప్పుడు ప్రసాద్ స్టూడియోస్లో ఓపెనింగ్ ధవళ సచిన్ గారు డైరెక్టర్ దాసనారాయణ గారు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆ సినిమాలో ఇంకా శ్రీ విద్య సురేష్ ఇంకా చాలా మంది తులసిలు అందరూ నేను కొత్త మేటర్ కొనుక్కున్నా దో నో మనీ కింద మీద పడి ఒక మేటర్ కొనుక్కున్నాను ఒక ఒక జీన్ ప్యాంట్ వేయడం గొప్ప ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జీన్ ప్యాంట్ బర్మా బజార్కి ప్యాంట్ ప్యాంటు కొనుక్కున్నా మంచి రెడీ అయితే ఇప్పుడు వెళ్ళాము పూజ జరిగిపోయింది అక్కడ కేఎస్ మణిగారు కేఎస్సరి గారు విఎస్ఆర్ స్వామి గారు పూజ జరిగితే అందరూ కెమెరామెన్ రావడం పూజ చేసారు రే మణి రే షార్ట్ అంట్రా రా అన్న అయ్యప్ప మీద షార్ట్ తీసే దేవుడి మీద ప్రెస్ మీట్ చుట్టూ ప్రెస్ కూర్చున్నారు ఇక్కడ గురువు గారు కూర్చున్నారు ఇటు పక్క ధవళి సత్యన్ కూర్చున్నాడు ఇటు పక్కన మ్యూజిక్ డేట్ సత్యం గారిలో ఉంది సినిమాకి వెనకాల గురుగారు చాలా ప్రౌడ్ గా కెమెరామెన్ ఆయన దగ్గర ఆయన వస్తే ఆయన కారు సౌండ్ ఆయన సిట్రాన్ కారు ప్రేమాభిషేకం హిందీ తమిళ చేసినందుకు బాలాజీ ఒక కార్ ప్రజెంట్ చేశారు గురువు గారికి సిట్రాన్ కార్ అప్పట్లో వాటర్ వస్తే ఇలా పైకి వెళ్తూ ఉండేది ఆ కారు హార్ను బయట మెయిన్ రోడ్లో ఉండే గేట్ తీసేవాడి దో వాచ్మెన్ ఉన్నా సార్ అంత ఇష్టం అంత అటాచ్మెంట్ మా ఇద్దరికి ప్రెస్ వాళ్ళు వాసురావు మ్యూజిక్ డిరేక్టర్ దాన్ని ఏంటి ఆ ప్రెస్ అడుగుతున్నారు వాసురావుకి ఛాన్స్ ఇస్తున్నాను కెమెరామెన్ సార్ మా నాన్నగారు దూరంగా చెట్టు కింద కూర్చుని ఆయన సిగరెట్లు కదా సిగరెట్గా ఎంజాయ్ చేస్తా ఉన్నా కేసుమణి కెమెరామెన్ అన్నారు ఇప్పుడు మన బాత్ సినిమాలో కెరటాలు రావడం చెట్టు పోవడం అగ్ని పర్వతాలు పగలవడం భూమి పగిలిపోయి తిరిగిపోతుంది నాకు అంత ఫస్ట్ టైము నా బాడీలో ఏదో ఒక ఒక ప్రకంపన అంటే ఏదో అర్థం కాల నాకు నాకు అసలు ఏమి క్లారిటీ లేదు ఓకే అనేసారు వాళ్ళంతా రాసారు పేపర్ ఇస్తారు ఈయన పొరపాటుని చెప్పేసి ప్రెస్ ఒక పేపర్ కూడా ఇచ్చావు ఆ పేపర్ తీసుకోండి ప్రభాకర్ అసోసియేట్ చూస్తే అందులో క్లియర్ క్లియర్గా ఉంది పెట్టేసి నెమ్మదిగా వచ్చాను నాకు స్కూటర్ చెట్టు కింద నాన్నగారు కూర్చొని స్టార్ట్ చేసింది హారా అయిపోయిందా ప్లస్ మీట్ ఉండాలి కదా నువ్వు మాట్లాడాలా అన్నారు అయిపోయింది అంతా చెప్పేశారు కదా చెప్పేశారు వెళ్దానండి స్కూటర్ స్టార్ట్ చేసి కూర్చున్నాను ఆయన ఫాదర్ కూర్చున్నారు మాకు అలా ఏడుస్తూనే ఇలా ఆయన దింపేసి మా అమ్మకి అయిపోయింది కదా మేము హైదరాబాద్ షూటింగ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇది మీరు వెళ్ళిపోండి అని చెప్పి మెడ్రాస్ పేపర్ రెండో రోజు వచ్చిందండి ఇక్కడ ట్రైన్లో వచ్చేది ఈ రెండో రోజు వరకు నాకు టెన్షన్ లేదు పేపర్ చూడరు కదా ముందు పంపించేసాను వాడిని పంపించేసి పంపించేసి ఆఫీస్కి వెళ్ళి గోడ పెట్టేసుకున్నాను ఆయనతో అరే అదవా నేను డైరెక్టర్గా నేను పరిచయం చేయాలరా సత్యం డైరెక్టర్ ధవళ సత్యు డైరెక్టర్ నువ్వు కెమెరా నాకు ఇష్టం లేదు నువ్వు దాసర నారాయణరావు చోట అని ఉండాలి అందుకు చేసాండ్రు ఎద ఉన్నారు ఎదవా అని నన్ను తిట్టారు ఓకే మనం అడగడం కూడా పెద్దగా అడుగుతాం కదా ఓహో నిజమే ఎదవా ఆ సినిమాకి నువ్వే ఆపరేటివ్ కెమెరామ్యాన్ నువ్వే తీయి సినిమా అంతా నువ్వే నాతో జరగాలి మళ్ళా పులి అయిపోయింది హైదరాబాద్ వచ్చి కర్ర రోడ్డు తీసుకుని ఈ ఇలాంటి ఒక యాటిట్యూడ్ లో ఆ సినిమా చేసాం నాకు అలాంటి సీదర్ రగులుతున్న భారత్ అని చల్లా సుబ్రహ్మణ్యం డైరెక్ట్ ప్రొడ్యూసర్ సినిమా చేద్దాం నా దగ్గరకు వచ్చారు అప్పుడు నేను చల్లా సుబ్రహ్మణ్యం వాళ్ళకి ఫోటోలు తీస్తుండే మ్యాగ్జైన్ మీద దీనికోసం ఫోటోలు అయితే అండి ఆ పరిచయం అలాంటి సీదర్ మెయిన్ నాకు రావడానికి గురుగారితో నాకు సినిమా ఇవ్వలేదని చెప్పి రగులుతున్న భారతం నాకు ఇప్పుడు ఆయన సినిమా ఇవ్వలేదు అక్కడ ఈ డైరెక్ట్స్ పెట్టిన ఫిట్టింగ్కి రగులుతున్న భారతంలో యాక్సిడెంట్కి వచ్చారు మహేష్ హీరో హీరోయిన్ నేను మాట్లాడడం మానేశా గురుగారు కనపడగానే ఈ రోజు వరకు ఎక్కడ వంద మంది లక్ష మంది పదివేల మంది మీడియాలో రెండు కాళ్ళు అన్నం నేను ఇప్పుడు గురుగారు ఇక్కడికి వచ్చారనుకోండి కెమెరాలు ఉన్నాయి నాకు అనవసరం ఓకే మీకు అలా వస్తుంది ఎలా మాట్లాడలేదు దండం పెట్ట ఆయన చూస్తూ ఉన్నారు నా వంకా టచ్ చేసుకుంటున్నారు చూస్తూ ఉన్నారు కోతి నాకు మనం అబ్జర్వ్ చేస్తున్నాం షూటింగ్ అయిపోయింది మాగంటి సుధాకర్ ఉండేవాడు ఆయన తమ్ముడు గురుగారు గోల్కొండలో ఉన్నారు ఒకసారి రాకూడదు అన్నాడు సరే ఇంటికెళ్ళి స్నానం చేసి వెళ్ళే గోల్కొండలో సూట్ రూమ్లో కూర్చున్నారు పక్కన మినిస్టర్ అండి పాలకొల్లు మినిస్టర్ ఎవరు పొలిటిషియన్స్ ఉన్నారు ఆయన వెళ్తే ఎరా ఓకే మనం సినిమా చేస్తున్నాం దానికి అర్థమైంది అనమాట వెలక ఆయనకి ఉందా నాకు చేయాలని అదే అదే గుర్తుపెట్టుకోండి ఆయన డైరెక్ట్గా చేయను ఆయన నేను అదవను కాబట్టి నేను ఆ మిస్అండర్స్టాండ్ చేసేసుకున్నాను నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు తొందరగా అదే మరి చెప్పాను కొంచెం బ్రెడ్ ఉడుకు రక్తం అది సోఫిస్టికేటెడ్గా అని ఆయన ఆపకుండా నేను నిజమా ఊటిదా కాళ్ళు కింద కరెక్ట్ గా భూమి కంపిస్తుందా ఇలాంటి పనిలో జాగ్రత్తగా ఉన్నా ముగ్గురు పెద్ద ప్రొడ్యూసర్ రా త్రివిక్రమరావు దేవర్ ప్రసాద్ త్రివిక్రమరావు దేవర్ ప్రసాద్ గారు అశ్వనిదత్తు ముగ్గురు పెద్ద ప్రొడ్యూసర్లు ఏదవా అనగానే ధమాల్ వైట్ షర్ట్ వేసుకెళ్ళారు దాని మట్ట తొక్కదా లేవరా అంటున్నారు లేవట్లేదు చేయగొండి హరిరామ్ జాగే హరిరామ్ జోగే గారు నా శిష్యుడు మామూలుడు కాదు ఇప్పుడు గురువు గారు ఇచ్చరికి అమరాజీనామా సినిమా అలాగా సినిమా నాకు నాగార్జున పరిచయం అయిపోయాడు అప్పటికే మజ్జును సినిమా పనిచేసాను గురువుగారు సినిమా నాగార్జున పరిచయం అయిపోయి ముద్రమాటలు మనమన్నీ ఇగో బాబు నువ్వు నా మీ నాన్నగారు అంత పెద్ద హీరో అవుతావు మీ నాన్నగారి సెలరాజ్ పర్మనెంట్ కెమెరామెన్ నువ్వు హీరో నేను పర్మనెంట్ కెమెరా మాట్లాడేవాడి మర్యాద ఇవ్వడం తెలియదు నాకు నాగార్జుని నువ్వనివ్వండి వెంకటేష్ ని చిరంజీవి కానీ అనయా నువ్వనివ్వండి తప్ప మీరు అనాలి పెద్ద అంటే ఆయన నవ్వుతూ నాగార్జున జనరల్ గా హీరోలు డైరెక్టర్లు వీళ్ళే పాపులర్ అవుతారు కదా కి అంత పాపులారిటీ రాదు మీకు వచ్చింది అంటే దానికి ఏమిటి అందరు ఇప్పుడు మీ మీ దగ్గరికి వచ్చారండి మీ రూమ్లోకి వచ్చారు మీ పరిస్థితి డామ్ డు అంటున్నారు నేను అసలు అది పట్టుకోవాలా మీరు రాగానే నేను మొదలెట్టేశా ఎవరు మొదలెట్టాను మీరు ఇది మీ ఫ్లోరు మీది మీ రూమ్లో ఇవన్నీ మాట్లాడేస్తున్నాను కదా అవును అంతే మేబీతాను ఎక్కువ అది నన్ను ఆ ప్లేస్ తీసుకెళ్ళి ఉంటుంది అది కాకుండా ది బెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో నాగార్జున గారు అదే టాప్ హీరోస్ తో చేసేవాళ్ళు గారు అట్ గారు ఈ వాట్ నాట్ పెద్ద పెద్ద కెమెరామెన్లు కే ప్రకాష్ పిఎస్ ప్రకాష్ కే మణి మనీ వి అదే చెప్తున్నాయి హేమాయమీ లేని డైరెక్టర్ లో అదే టైంలో స్టార్స్ ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదా ఏ భయం అస్సలు ఇప్పుడు ఇప్పుడు బట్ నాకు అదృష్టం ఏంటంటే అందరూ నాకు వదిలేసేవారు ఓకే నా అదృష్టం ఇప్పటికి నేను ఒక సినిమా చేస్తే ఇరవై నాలుగు క్రాఫ్ట్ల మీద నేను కమెంట్ తీసుకుంటా ఎవరెవరు ఏం చేస్తా నాకు తెలియాలి విదౌట్ మై అనార్టీ చేసాడు అయిపోయాడే నేను అస్సలు స్పేర్ చేయను నా కాస్ట్యూమ్స్ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియాలి ఆడ మేకప్ మెటీరియల్ ఏం వాడుతున్నారో నాకు తెలియాలి డేట్ సెట్ ఏం మెటీరియల్ వాడుతుంటే ఏ కలర్ వేస్తున్నాడు ఎవ్రీథింగ్ ఆర్ డేట్ సెట్ వేస్తుంటే మెజర్మెంట్స్ నేను ఉంటాను మార్కింగ్ అంటే ఉంటాను ఇట్లా అన్నిటి పెడితే ఊరుకుంటారా అది వాళ్ళ కోసమేగా ఇప్పుడు డాడీ అని ఒక సినిమా తీసాను అప్పుడు ఫస్ట్ టైం వినయల్ వచ్చింది గ్రౌండ్ వినయల్ ఫస్ట్ టైం నేను ఎక్కడో చూశాను ఆ డాడీ చెప్పాను మనం పెయింటింగ్ వేస్తున్నాం నాకు ఆ గ్లాసినెస్ రావట్లేదు నీ వినాయలు వాడ అన్న మామ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతున్నాను నో ప్రాబ్లం అరవింద్ గారితో మాట్లాడితే ఓకే నన్ను ముంచే నువ్వు అన్నాడు ఆయన అదే ఆ సినిమాకి నంది అవార్డు వచ్చింది అశోక్ ఆజాద్ అని ఒక సినిమా చేస్తాం ఒక యాక్షన్ పార్ట్ మాస్క్ ఆఫ్ జోరో అని ఇంగ్లీష్ ఫిల్మ్ చూపించి ఫైట్ మాస్టర్ కన్నాల్ కన్నానికి నాగార్జున గారిని అంత ఎత్తిని దూకించలేము అందుకని ఆఫ్ జోరో ఫైట్ కాబట్టి ఇదే హైట్ డూపును పట్టాలంటే అశోక్ ఒక డూపును తీసుకొస్తే వాడికి ఒక ఫైట్ తీసాం గోల్కొండ వచ్చింది ఓకే సో నా ఇన్వాల్వ్మెంట్ నాట్ ఫర్ మై పర్సనల్ ఇది కాదు నా సినిమా గురించి నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు

అంటే తగింది ఎదురు దెబ్బ తగిలింది కానీ అది ఎదురు క్వశ్చనింగ్ అయ్యి నన్ను ఇంకొక స్టెప్ పైకి పెంచింది వారసుడు సినిమా చేసిన వారసుడు నాగార్జున గారిది అందులో జైబేరి కిషోర్ గారిది జైబేరి కిషోర్ కి మురళీమోహన్ గారికి నాకు చాలా రిలేషన్ పేమెంట్ అన్ని పర్ఫెక్ట్గా గా నా అంటే నాకు మర్యాద వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం నాకు వాళ్ళ సినిమాకి నేను కెమెరామెన్ గా వెళ్ళడం వల్ల నా సినిమా అని నా ఉద్దేశం ఓకే నేను బాగా ఇన్వాల్వ్ అయిపోయి పనిచేస్తున్నాను ఫస్ట్ స్కెడ్యూల్ చేసేటప్పుడు వాళ్ళు క్రాంతి కుమార్ గారితో నాగేశ్వరరావు గారితో సీతారామయ్య గారు మనోరాలు తర్వాత ఇంకో సినిమా పేరు ముద్ర అట్లా ఆ సినిమాకి రాజమండ్రి వెళ్తే ఈ సినిమా అంత ప్రొడక్షన్ కూడా నేను డీల్ చేశాను నేను కిషోర్ గారు చేసుకున్నాను ఈ వాడసు సినిమా ఓకే సెకండ్ స్కెడ్యూల్ సుబ్బారావు అని బి గోపాల్ బ్రదర్ మేనేజర్ అతను వచ్చాడు ఆయన కూడా ఈ సుబ్బారావు అని అతను కూడా ఆ బ్యానర్ లో ఆ బ్యానర్ తో పాటు పెరుగుతూ వస్తున్నాడు డెఫినెట్ గా అతను భక్తుడు ఆ బ్యానర్ కి నేను బయటవాడిని నాకు ఎంత రిలేషన్ కిషోర్ గారితో మురళీమోహన్ గారితో ఉన్నా అతను ఎక్కువ వాళ్ళకి వాళ్ళకి కూడా అతనికి కూడా వాళ్ళు ఎక్కువ ఈ దీంట్లో ఈ ప్రాసెస్లో నేను ఒక లెన్స్ అడిగా ఆ లెన్స్ అతను ట్రై చేయకుండా లేదన్నాడు ఆ లెన్స్ వెంకటేష్ గారు షూటింగ్ సారథి స్టూడియో నైట్ జరుగుతుంది షూటింగ్ అది అక్కడ ఉంది వాళ్ళకి పగలేదు అది ఉందంటే వాళ్ళ షూటింగ్ ఉంది అన్నట్టు వాళ్ళకి పగలేదు నైట్ షూటింగ్ దాన్ని రవీంద్రబాబు కెమెరా మేము మాట్లాడే సో నేను ఏమంటానంటే నేను ఏదైనా ఒకటి అడిగేటప్పుడు అన్ని రకాలు అవైలబిలిటీ అన్ని చూసుకుంటాను నేను లోపించను అయితే సోంబేరితనంగా కూర్చోను ఫోన్ చేస్తాను మనిషిని పంపి ఉందన్నాను ఆడి హిగో అర్ట్ అయింది ఒక మేనేజర్ లేదంటే నేను ఉందంటున్నాను ప్రూఫ్ చెప్తున్నాను ఈ ఘర్షణలో అదేంటి అంత కూడా ఏంటంటే అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ కార్పెంటర్ షెడ్ లో ఒక ఫైర్ సెట్ చేసాం నాగార్జున గారు ఫైర్ మధ్య ఇరుక్కుపోతాడు అది ఒక హీరో డూప్ లేకుండా చేస్తున్నాడు ఫస్ట్ ఆయన అందులో ఇరుక్కుపోయిన ఇలా పెడితే ఫోర్గోన్ నిప్పు పెట్టాడు రా అంటాడు ఇంకో అలా పెడితే అంటాడు యాంగిల్ ఫైర్ హీరో గా ఉన్నాడు అనేది ఇంపాక్ట్ అది క్యాప్చర్ నా దగ్గర లెన్స్ ఓకే అది నా కోపం దాంతో డామ్ డూమ్ అని పట్టడానికి కరెక్ట్ తెలిసే డమ్ కిషోర్ గారు కరెక్ట్ ఆగింది మేనేజర్ అన్నపూర్ణ కారు వచ్చి ఆగేసరికి ఆయన చూసాడు అంతైనా ఆయన మనిషి కదా కదా ఆయనకి దిగి బట్ దే ఆర్ జెంటిల్ మ్యాన్ కదా నా ఏజ్ కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కదా కూల్ గా బిహేవ్ చేశారు నా లాంటి నా వాళ్ళ లాంటి వాడు ఉన్నాడు అనుకోండి కిషోర్ గారి ప్లేస్లో ఏంటి ఏదో ఏం లేదు కూల్ 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 అయిపోయింది షూటింగ్ అయిపోయింది సినిమా అయిపోయింది రిలీజ్ అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత పోకిర్ బాబురావు గారు నేను అడ్రాస్ ఏదో లొకేషన్కి వెళ్ళి వస్తే ఆఫీస్కి రమ్మని ఫోన్ చేస్తే వెళ్తే ఇలా కూర్చుంటే ఒక చెయ్యి ఇక్కడ ఒక చెయ్యి చిల్ల బెండ్ అయ్యి నా దగ్గర నేను ఒక సినిమా చేస్తాను నాకు ఈ సినిమా చేసి పెట్టుకోవటం పోకిర్ బాబురావు గారు ఎందుకు పరిచయం అంటే నాకు రగులుతున్న భారతంలో అల్లాంటి శ్రీధర్ రావు దాంట్లో సో అలాగా ఆయన అడిగితే ఎస్ తప్పకుండా చేస్తానండి నువ్వు పెద్ద సినిమా చేసి వచ్చావు కదా పెద్ద డబ్బులు లేదు లేదు మీ ఇష్టం మీకు కంఫర్టబుల్ అన్నాను ఓకే అన్నారు హైదరాబాద్ వచ్చి సార్ ఓకే వచ్చిన ఒక రెండు రోజులకి లేకపోతే ఒక వారం రోజులకి ఆయన ఫోన్ చేసి డిస్ట్రిబ్యూటర్లో కెమెరామెన్ మార్చమంటున్నారు ఎవరు డిస్ట్రిబ్యూటర్లో మార్చమని ఏంటి నేను అనలా ఆయన అడగల నేను అడగకూడదు పెద్దాడు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు అవునా ఏమనుకోకు ఇంకో సినిమా మనం పనిచేద్దాం అలాగే అలాగే సార్ అలాగే అన్నయ్య చాలా థ్యాంక్స్ అలాగే అంటున్నాను కానీ మనకు అప్పుడే లోపల రైళ్ళు ఎలక్ట్రిక్ ట్రైన్లు లేకపోతే రన్ అవుతుంది మండట్లా అది మంట కాదు బాధ వచ్చిందా మంట ఇప్పుడు మండి అప్పుడు ఓన్లీ బాధే ఇయట్లీ రాజశేఖర్ కూడా పెద్ద ఫాము అంకుశం అయిపోయి పెద్ద హీరో అయినా మిస్ అయిపోయాం ఏం జరిగింది ఎందుకు అని నేను ఆలోచిస్తున్నాను ఎందుకు వద్ద సరిగా అక్కడ హ్యాపీ నా గాడ్ ఫాదర్ దేవుడు నాకు నన్ను తీసుకెళ్ళి చేసిన ఆయన నాకు బాధ ఏంటి జరిగింది ఏం జరిగింది అంటే ముప్పలు నేను శివ ఆఫీస్లో అసోసియేట్ డైరెక్టర్ ఆ సినిమాకి ముచ్చల సుబ్బయ్య గారు డైరెక్టర్ ముప్పలేని అసోసియేట్ ఏదో మొత్తానికి వాళ్ళ నేను ఆ రోజు సుబ్బా పోకిరి బాబుతో మాట్లాడి బయటకు వెళ్ళిన తర్వాత సుబ్బారావు ఏదో అవుట్ నుంచి వచ్చి మెడ్రాస్ ఆయన ఆఫీస్కి ఎంటర్ అయ్యాడు సుబ్బారావు నా తర్వాత జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఇలాగ చోటానే హలో ఆడా మొరటి నా కొడుకు చాలా డేంజర్ పాపం నా కొడుకు అని ఆయన అన్నాడు లేదు మీ ఎక్కువ ఏం చెప్పారో ఆయన తెలీదు మొత్తానికి మనం తీసేసారు మరి అది నిజంగా నా అతనితో ఆ రోజు నేను గొడవ పడకపోతే నాకు ఆ సినిమా ఉండేది కదా నేను గొడవ పడ్డాను రాంగ్ చేసేనా అని నేను ఫీల్ ఫీల్ అవుతాను ఫీల్ అయ్యాను ఒక రోజు కాదు రెండు రోజులు మూడు రోజులు సరే తర్వాత మళ్ళీ మంచి కాంపన్సేట్ చేయడానికి నాకు రాఘవేంద్రరావు సత్యానంద్ గారి దగ్గర నుంచి కేర్ సురేష్ గారు ఫోన్ చేసి రమ్మని వెంటనే రాఘవేంద్ర సినిమా చేశాను వెంటనే క్రాంతి గారి సినిమా చేశాను సో కేవలం ఇదంతా సుడే అంత నోరున్నా కానీ సుడ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే నా సిన్సియారిటీ అండి నా హంబుల్ అంటే అది ముందు కరెక్టే మీకు ఎంత సిన్సియారిటీ ఉన్నా ముందు కాలు జారిన తీసుకోవచ్చు కానీ నోరు జారి తీసుకోవచ్చు దీని మీద కూడా చెప్తా మా టాగూర్ మధు ఉన్నాడుగా తర్వాత మేము టాగూర్ లో పరిచయం బాస్ ఇది చెత్త బాస్ ఆయన చెప్పడం చెత్త టేస్ట్ బాగుంది మింగుతాం అది లోపలికి వెళ్ళి డస్ట్బిన్ హెల్త్ పాడైపోద్ది అట్ ద సేమ్ టైం ఇది మాట్లాడిన మాటలు చెత్త ఈ నాలుగనే చెత్త అన్నాడు గుర్తు నేను అప్పుడు నుంచి ఆయన క్యాజువల్గా చెప్పుకుంటాడు నేను సీరియస్గా తీసుకున్నాను చెత్త తిన్నా చెత్త సో కంట్రోల్ కంట్రోల్ కూడా చేసారా అంటే చెత్త మాట్లాడండి మాట్లాడనండి కోపాన్ని కంట్రోల్ కంట్రోల్ చేసుకున్నారా కోపం కంట్రోల్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ తగ్గింది ఓకే సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీలో ఫార్టీ ఉంది ఉంది అంటే ఇప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడేమో అది మెచ్యూరిటీ లేకపోవటం కానీ ఆ డక్క తినకపోవటం వల్ల కానీ ఏది పడితే అది మాట్లాడతాం ఏది పడితే చేస్తుంటాం అది ఎవరైనా చాలా మంది చేస్తుంటారు అది బట్ ఇన్ని అనుభవాల తర్వాత కూల్గా ఉండాలి ఇప్పుడు అందుట్లో మీకు సినిమా ఇండస్ట్రీ అంటే మీ ఇండస్ట్రీలో హిపోక్రసీ ఎక్కువ అవునండి నాకు అది నచ్చదు నేను బాంబే వెళ్ళకపోవడానికి మైండ్ బ్లోయింగ్ అంటారు వాళ్ళు షూటింగ్ అవగానే రాజు ఎవడో రెడ్డి ఫోన్ చేస్తే మన హోటల్కి వస్తాం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లరు హాస్పిటాలిటీ కూడా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది అది నచ్చదు నాకు ఇక్కడ కూడా అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేయండి అర్థం అయిపోద్ది కదండి అంత మాట్లాడుతుంటే దొంగనా కొడుక నిజం చెప్తున్నా ఈజీగా అర్థం అయిపోద్ది ఎంతమందిని ఉన్నాను కదా నేను వాళ్ళతో ట్రావెల్ చేయనండి ఓకే నన్ను బాగా ప్రేమించేవాళ్ళు నేను నేను ప్రేమించేస్తాను నేను ఎలా ప్రేమిస్తానంటే కమాన్ దూకేద్దాంటే దూకేస్తాను లోపు ఉంటుంది నాకు అదే అంటే ఉంది అది కరెక్టే బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మింగిల్ కావాలంటే కొన్ని ఎక్కడ తగ్గాలి తగ్గింది తగ్గాల్సి వస్తుంది ఆ విషయం కూడా దొంగ నగరు నేను అది కూడా ఉందా ఐఎమ్ గ్రేట్ మ్యానిపులేటర్ అండి అందులో ఇక్కడ కోపం వస్తుందంటే ఆ టైంలో తగ్గిపోతారు వాళ్ళు తాగి మళ్ళీ చెప్తా ఓకే గురుగారు కానీ ఇంకా రాఘవేంద్ర కోపం అనేది తెలియదండి అది లేచండి మా గురుగారితో గారితో పనిచేసిన లేదా మా వినయ్తో పనిచేసిన వాళ్ళు వాళ్ళ టెంపర్మెంట్లు వాళ్ళు చూస్తాను చూసి బట్ అదే ఓకే దాని దగ్గర మూవ్ అవుతారు కదా మీరు హీరోయిన్లు బాగా ఎక్స్పోజ్ చేస్తారా హీరోయిన్ కూడా మీకు అంటే ఇష్టం ఉంటారు నిజంగా అదే నేను ఏమంటున్నానంటే మీరు హీరోయిన్లు ఎక్కువ తప్పు చేస్తారు హీరోలు ఏముండదు ప్రతిరోజు హీరోయిన్ లేట్ రావడం ఏదో ఒక ప్రాబ్లం చెప్పుద్ది ఓకే అదేమవుద్ది అంటే అండి ఆడపిల్ల కదా వచ్చిన ఎక్స్క్యూజ్ ఆబ్వియస్లీ అమ్మాయి అంటే అందరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి బంగారు తల్లి సరే వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో అందరిని వచ్చేసి ఇది కూడానండి వాళ్ళు కూడా బతకడానికి వచ్చారండి వాళ్ళు కూడా పాపం బతకడానికి వచ్చారు హీరోయిన్ అయిన సరికి బయట ఇంకొకలా మాట్లాడతారు కానీ సో ఇవన్నీ నాకు లోపల ఉండి నేనేం చేస్తానంటే ఎక్కువ ప్రేమిస్తా ఓకే ఎక్కువ అటెన్షన్ పెడతా వాళ్ళకి 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 ప్రాపర్గా అన్ని జరుగుతున్నాయని చూస్తుంటాను అంటే వాళ్ళు వాళ్ళ ఎండలో ఉన్నది తట్టుకోలేను వాళ్ళకి ఎక్కువ క్లోజ్అప్ తీస్తుంటే గాలి నుంచి వచ్చేస్తుంటే జుట్టు పాడైపోతుంటే కూడా నేను ఇలాంటి అన్ని చేస్తుంటాను సో చూసిన వాళ్ళు వీడు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాడు అంటాడు అదేం కాదండి నేను అంత ఇన్ఫాక్ట్ నేను వాళ్ళకంటే ఎక్కువ బాగా చూసుకునేది హీరోని నైట్ ఎర్లీగా పడుకున్నారా మార్నింగ్ కరెక్ట్ కావచ్చు ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు ఉన్నారు గట్టు నుంచి ఒక లాంచ్ ఎక్కాలి ఒక కర్ర వేస్తాడు కదా మూడు నాలుగు సార్లు నేను నడుస్తుంది మీద స్లిప్ అవుతుందాతి ఆయన వచ్చే ముందు ఎవరిన ఒక ప్లాట్ఫామ్ వేసారు అనుకోండి ఎన్టీఆర్ వస్తే డాష్ చాలా స్పీడ్ గా చేస్తాడు అందుకని అది ఎక్కి ఎగురుతాను బృందంగా చాలా ఫోర్స్ చాలా అతిగా చేస్తాడు ఎన్టీఆర్ ఎన్ని నేను చూసుకుంటాను ఇది ఎవరికి ఎవరికి తెలియదు అంజు షూటింగ్ లో చిరంజీవి గారి ఒక్కసారి నడు నే పెట్టేసింది నేను సిగ్గుపడలా గబగబా పొట్టి కాళ్ళు నొక్కేసి అంటే కాళ్ళు నొక్కు నొక్కితే కూడా ఆయన నొప్పి నొక్క చోట నొక్క చోట మొన్న జూలైలో బన్నీ అలా పడిపోయాడు నేను వెనక ముందు చూడలేదే ఒక ఒక బాయ్ లాగా ఆయనకి కాళ్ళు నొక్కేసాను నాకు అస్సలు నేను పనిలోకి దిగితే కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ నేను పెద్ద పొడింగ్ మెత్త కెమెరామ్యాన్ ఏ ఓకే ఇది సో దట్ ఈస్ ద రీజన్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు సో ఇందులో గుడ్ ఉంటది బ్యాడ్ ఉంటది ఇప్పుడు ఇందాక మళ్ళీ వచ్చింది వెనక్కి వస్తే హీరోయిన్ విషయంలో వచ్చింది కదా అట్లాగే ఈ మధ్య సినిమా ఫంక్షన్ లో ఐ మీన్ ఎందుకు మరి లవ్ లవ్ యూ బంగారం అని నేను అందరు హీరో మైక్ లో ఉన్నది ఈఎంఐ తోటి ఫోన్ లోను షూటింగ్ లో చాలా సార్లు అంటాను ఏ డార్లింగ్స్ ఇప్పుడు బృందావనం ఉంది కాజల్ సమంత సాంగ్ అంత అంతసేపు ఇద్దరి డార్లింగ్ డార్లింగ్ అంటే ఎంకరేజ్ చేసాను అది డార్లింగ్ అనే పదం నాకు చాలా ఈజీ మామూలుగా ఎందుకు ఎందుకన్నానంటే నిత్య మీద నాకు చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ అంటే ఒక అసోసియేట్ డైరెక్టర్ కాబోయే డైరెక్టర్ ఖర్చు నాకు వచ్చి అన్న హీరోయిన్ ఎవరు నిత్య మీద అమ్మ బాబాయ్ అన్న ఆ అమ్మాయి ఇది ఆ అమ్మాయి ఇది ఆ అమ్మాయి డ్రింక్ సిగరెట్ బ్యాడ్ అంటే లొకేషన్ రాదంటే యారగంటు పొగరు ఇష్క్ షూటింగ్ లో అసలు ఆ అమ్మాయి నడుమే ఎక్స్ ఒప్పుకోలేదు చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇది అని అతను తెలుసునే అతను చెప్పాడు ఇది కాకుండా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అమ్మాయితో గుండశేఖరు నేను త్రివిక్రమ్ జూలై చేస్తాను జూలైలో నాకు అత్తరింటి కథ చెప్పాడు అత్తారింటి దారిది కథ చెప్పాడు మన చేద్దాం నాయుడు గారు అసలు మంచి ఫ్యామిలీ ఇది ఫుల్ క్రౌడ్ అది అని చెప్పాడు చెప్తే హీరోయిన్ ఎవరన్నా నిత్యాన్ని అనుకుంటున్నాన బా వండర్ఫుల్ యాక్టర్స్ కదా బల ఇష్టం నాకు అమ్మాయి అన్న మాట్లాడతారా మీరు అన్నాడు నెంబర్ ఇచ్చాడు నెంబర్ ఇస్తే నిత్య ఆమ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని పెట్టా పెట్టి కింద పేరు పెడితే రెస్పాన్స్ రాలా నాకు కాలింది కాలింది అయిపోయింది నేను అల్లుడ్ సీన్ షూటింగ్ చేస్తాను సెవెన్ ఏకర్ సెట్ లో పక్కన గుండశాఖర్ షూటింగ్ చేస్తాను గుండశాఖ ఫ్రెండ్స్ కలిపి పెరిగాం నేను కాళ్ళు భోజనం అంతా అక్కడే ఆ సెట్ లోనే వెళ్ళి ఆ సెట్ లో కూర్చున్నా మా సెట్ వేస్తున్నారు అక్కడ ఏం కావాలో చెప్పడం ఇక్కడికి వచ్చి కూర్చోండి అక్కడ నిత్యం ఉంది మొన్న సినిమాలో చోటు ఏ నిత్యత మాట్లాడలేదు నువ్వు నువ్వు మామూలుగా అమ్మాయిలు అంటూ వదలవే చెప్పి మాట్లాడతావు కదా మీరే పెట్టుబడ్డారు ఇప్పుడు అమ్మాయిలంటే ఏంటో వదలరు చిన్న అట్రాక్షన్ లేదు మావిడే చంపేసి రెండు మూడు సార్ కొట్టిపోదు మావిడికి అబ్జెక్షన్ ఏముండదు కానీ ఇప్పుడు ఒకసారి అంటే కోపం వస్తే ఇంకోసారి అంటే చెరగపడుతుంది మూడు నాకు ఇంక ఇంతేలా ఉంది అనుకుంటది ఆవిడికి అన్యాయం జరగనంత వరకు అది ప్రాబ్లం లేదు ఓకే అట్లా కాంప్రమైజ్ అయిపోయారు ఆవిడ కాంప్రమైజ్ ఏం కాదు ఆవిడ అసలు గోడచారి వన్ వన్ సిక్స్ అది చాలా ఫాస్ట్ చాలా ఈజీ ఇలా కూర్చుంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పుద్ది ఫోన్ మోగితే ఎవరు ఫోన్ చేసారో చెప్పుద్ది మన బాడీ లాంగ్వేజ్ మన ఎక్కడికి వెళ్తామో చెప్పు అండి అమ్మో చాలా అదే చెప్తున్నా అక్కడికి మా మాయ చెప్తున్నా అయినా కానీ అంటే ఈ లెక్క మహామాయ అంతే నేను చెప్తాను మీరంటే ఇష్టం అదే ఈ ఇలాంటి స్టేజ్ లో ఉన్నారని ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకు చూస్తుంది ఇప్పుడు కూడా నేను వెళ్తున్నాను ఆయన దగ్గరికి నేను భోజనం రానవద్దు అని చెప్పేసి వచ్చా ఎంత లేట్ అవుద్దు అని చెప్పి సో అలాగా నిత్యా ఏంటి అనగా చాలా పోగలేదు బలోడు చాలా వండర్ఫుల్ యాక్టర్స్ అని ఏ నిత్య చోటా నాయుడు హాయ్ మన కాలింది నేను నీ దగ్గరికి వచ్చి నుంచుంటే నేను వెళ్తే హీరోయిన్ లేచి నుంచి ఉంటారు కూర్చుంటావా హాయ్ నాకు కోపం వచ్చింది అనేసి వచ్చింది మాట్లాడ అంతే ఇదే జరిగింది రెండు పాపం ఆ పిల్ల ఏదో డ్రెస్ మనకు పొగరు ఆ అమ్మాయి తప్పేం కాదు అంతే ఇప్పుడు ఆ అమ్మాయిని మేము ఒక్క అమ్మాయి తప్పకి చాలా మంది హీరోయిన్ రకరకాల ట్రై చేస్తారు వర్కౌట్ అవ్వట్ల ఎవరి మట్టి కాళ్ళు క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ డామినేట్ చేస్తే మేము చేయము అనే రేంజ్లో ఉన్నారు రకుల్ హ్యాండ్ ఇచ్చేసింది అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటే ఈ అమ్మాయి అనుకుంటే నేను రిజెక్ట్ చేశాను నాకు చెప్పకుండా అంజిరెడ్డి గారును రాజసింహ అమ్మాయికి కథ చెప్పడానికి ఓకే నాకు అసలే కాల్తుంది కథ చెప్పడానికి వెళ్ళి రెండు టికెట్లు అంటే నాలుగు టికెట్లు మెట్రాస్ వెళ్ళి రావడం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్ సినిమాకి ఇంత బడ్జెట్ బుల్లి కదా ఆ బడ్జెట్లో పదివేలైనా నష్టమే కదా కోపం వచ్చేసి నాకు కరెక్ట్ కరెక్ట్గా ఇలా తగ్గట్టుగా నా అమ్మాయి అపాయింట్మెంట్ ఇవ్వాలి నా అమ్మాయికి ఏదో పొట్ట ప్రాబ్లం వచ్చింది నా జర్నీ నిజం చేసారా మంచి భలే జరిగింది మీకు రండి మీ దగ్గర చెప్తానని చెప్పి తిట్టే వచ్చేసారు అమ్మాయి హైదరాబాద్ వచ్చింది మళ్ళీ ఆఫ్టర్ టూ డేస్ త్రీ డేస్ మళ్ళీ వెళ్ళారు నాలుగున్నర గంటలు కది చేస్తాను అంద అమ్మాయి వచ్చి నాకు చెప్పారు నిత్య చేస్తుంది సినిమా ఆమె యాటిట్యూడ్ ప్రాబ్లం నేను చేయలేను ఏదైనా ఏమైనా అపార్థం చేసుకుంటారు యాక్చువల్గా ఆటి లేదు 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 తెలియదు మీరు ఎందాకన్నారే హిపోక్రసీ హిపోక్రచ్ అవే ఉండవు వే ఉండదు ఓపెన్గా ఉంటుంది ఆ పిల్ల నేను ఆమె అయితే ఈ ప్రోగ్రామ్ చేసాను అసలేము ఉండదు అవును బాగా వర్షం లేదు మనిషి బంగ మరి అలాంటి అమ్మాయి నై అంటే తప్పే ఉంది అంటే ఇక బాగుంది మన మనసు మంచిదైనా అందంగా ఉన్నా అందరిలో ఇక ఐ లవ్ వేరండి రెండి పెళ్ళైపోయి 30 ఏళ్ళు అయిపోతుంది నాకు ఇప్పుడు ఐ లవ్ యు అంటే తప్పు ఏంటి మీరు ఇంతద చేసిన పులుపు సావాదంటారు కదా ఆ టైప్ ఏమంది ఇప్పుడు నేను ఒక ఇరవై 25 ఏళ్ళని అంటే మీరు నన్ను తప్పుగా అనుకోవచ్చు నా భార్య కూడా నేను తప్పుగా అనుకోదు ఐ లవ్ యు నా ఏడేళ్ళైపోయి ఇంకేది ఏమ ఇడి లవ్ అనే ఉంటది వాళ్ళ మనసులోగా ఎందుకు అప్పుడు ఫీలింగ్ ఉండదు ఇప్పుడు ఏం చేస్తాం అని చెప్పండి మనం అలాగా అమ్మాయిని వర్క్ అమ్మాయి టైమింగ్ అన్నీ నేను నాకు కుదరదు నేను చాలా అడమెంట్ నేను టెన్ థర్టీ అంటే టెన్ థర్టీకి షార్ట్ తీయాలి సెవెన్ అంటే సెవెన్కి ఇలాంటి ఒక ఇది మైండ్ సెట్లో ఉంటాను నేను ఓకే చిన్న బడ్జెట్ సినిమా అని అంటే లేదని ఒకసారి కలండి సార్ మీరు అని పాప బలవంతంగా తీసుకెళ్ళారు వచ్చింది వచ్చి అమ్మాయి మాట్లాడే విధానం అమ్మాయి యాటిట్యూడ్ వేరే టోటల్గా నేను చూసిన నేను విన్నా నేను మాట్లాడిన నిత్యమే నన్ను కాదు ఈ నిత్య పైగా దీనికి ముందు ఓకే బంగారం సినిమా చూసాను అవును ఫ్యాన్ అయిపోయాను సో అందుకని అంత ధైర్యంగా అంత ఓపెన్ గా నేను అనగలిగా సరే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అందరూ కొడుకుల్ని వాళ్ళనే సినిమాల్లో ఎంకరేజ్ చేస్తారు కదా మీరేంటి మేలని సందీప్ పిల్లలు మా పెళ్ళావు నన్ను నీకు చాలా పొగరు నువ్వు ఎవరిని కేర్చేవు నీకని చెప్పింది నన్ను ఇప్పుడు నేను కూడా అవును తొక్క నా తర్వాత ఎవడున్నాడు మా తమ్ముడు ఆడ బాగానే సెటిల్ అయిపోయాడు మనకేం అందరూ సినిమా ఆటోగ్రాఫర్ అయిపోయాడు బాగా చాలా మంచి సినిమా పూరితో చాలా సినిమాలు చేసి పోక్రి అన్ని తనే చేసింది వాడి గురించి బిగినింగ్ లో టెన్షన్ పడేవాడిని వసే రావులమ్మ సినిమాకి గురుగారు నన్ను అడిగితే ఆయన పెట్టుకోండి వన్ వీక్ చూడండి నచ్చపోతే వస్తాను వన్ వీక్ తేలితే నువ్వు ఎవడోరా బయట పోనాడే సో అలాగా వసే రావులమ్మ అలా చేసాడు అలాగే నాగార్జున దగ్గరికి వెళ్ళి సూపర్ గుడ్ ఫిల్ము చెప్పే నన్ను అంటే లేదా పెట్టి అలా అలా నా నేను చేసిన ఇప్పుడు లాంగ్ బ్యాక్ చేసేసే ఐ వాజ్ వెరీ హ్యాపీ సో నాకేం డోంట్ కేర్ డోంట్ కేర్ నేను నేను ఇంకోటి గురించి నాకు అది నేను అనేది దాంట్లో ఉండేవాడు సరే ఈడు వచ్చి మామ నాకు ఆతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడంటే అంటే ఇంక మళ్ళా వీడి గురించి కొంచెం తగ్గరా కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయినప్పుడు కొన్ని విషయాలు గుర్తొచ్చు ఓహో ఇదనమాట ఓ ఇదనమాట అంటే మనకి నాకు ఏమి రెస్పాన్సిబిలిటీస్ లేవు కదా సీడ్ వచ్చాక తెలిసింది ఓ ఇలాగా నిత్యం ఉంది మామూలుగా అయితే నేను చేయని సినిమా వెళ్ళిపోండి అనేసి వాడు తర్వాత రాత గురించి తెలిసింది వేరే

శర్వానంద్ నాకు ఎవరినో వచ్చి ఖర్చు చెప్తే ఎవరికి బాగుంటుంది అని వెళ్తా శర్వకు బాగుంటుంది అంటాడు ఏ నా మేళతో తీయొచ్చు కదా అన్నం శర్వాకి బాగుంటుందా శర్వాకి ఫోన్ చేస్తా శర్వా నేను ఒక అది నీకు బాగుంటుంది అంటే అదేంటి చోట గారు సంజుకి లేదు నేను కూడా అదే అనుకున్నాను అది కూడా చెప్పేస్తాను సర్వకి కానీ నీకు బాగుంటుంది అన్నాడు ఒకసారి నువ్వు ఓకే నాకు ఒక్కటి లేదండి ఓకే ఇప్పుడు నా మేనల్డ్ అయినా లేట్గా వస్తే క్షమించను మరి ఇన్ని కళ్ళు డైరెక్టర్ ఎందుకు ప్రయత్నం చేయాలా డైరెక్టర్ అయితే ఇంతమంది కొత్త నేను పనిచేసే అవకాశం చూశానండి గోపాల్ రెడ్డి గారు డైరెక్షన్ చేశాడు పిసి శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు సంతోష్ సింగ్ డైరెక్ట్ చేశాడు రాజీవ్ మేనన్ డైరెక్ట్ చేశాడు బాలు మహేందర్ డైరెక్ట్ చేశాడు గోవింద్ నెహాల్ని డైరెక్ట్ చేశాడు ఇలా ఎవరో డైరెక్టర్గా స్థిరపడాల ఓకే నా ఊహ తెలిసాక నేను చూసిన వాళ్ళల్లో వీళ్ళెవ్వరూ స్థిరపడ డైరెక్టర్ డైరెక్టర్ కెమెరామెన్ కెమెరామెన్ క్లారిటీ ఉంది తేజ అనేవాడు డైరెక్టర్గా స్థిరపడుతున్నాడు అనేసరికి వ్యానిష్ వర్కౌట్ అవలా ఎందుకు అంటున్నా నేను హ్యాపీ ఇప్పుడు నేను నేను ఇలా అండి నాకు ఒక కథ నచ్చితే నలుగురు హీరోలకు పంపగలను వాడికి హెల్ప్ చేయగలను లేకపోతే నేనే వాడికి ఫోటోగ్రఫీ చేసి లేకపోతే ప్రొడక్షన్ కూడా నేను తీసుకుని వాడికి చేసి ఒక్కొక్క డైరెక్టర్ ఇప్పుడు నేను మూడు కొత్త సినిమాలు అటెంప్ట్ చేశాను ఓకే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గాంధీ వెలాఫ్ బాగున్నాడు సెటిలైట్ అయిడు చక్కగా పెళ్లి చేసుకున్నాడు ఎనభై లక్షలు కోటి రూపాయలు కోటిన డైరెక్టర్ అవుతున్నాడు ఎదుగుతున్నాడు నాకు చాలా హ్యాపీ వాడిని చూస్తే తర్వాత ఆనంద్ టైగర్ అని ఒక సినిమా చేశారు వాడు బాగున్నాడు ఇప్పుడు నిఖిల్తో తో ఒక సినిమా చేస్తున్నాడు మన ట్రైలర్ పంపించాడు గ్రో అవుతున్నాడు బాగున్నాడు హ్యాపీ ఇప్పుడు రాజసింహ ఈ ఒక్క అమ్మాయి తప్ప అది బాగుంది అనుకోండి మళ్ళీ రాజసింహకి సో నాకు ఛాన్స్ ఉంది కదండి అవును చేయొచ్చు నాకు కొంతమంది ఇంతమంది డైరెక్టర్ అంతే డైరెక్షన్ చేస్తానండి హిట్ నాకు ఐదు కోట్లు పది కోట్లో ఇస్తాను నేను డబ్బు ఏం చేసుకోనండి నాకు ఇష్టమైంది నా హోమ్ థియేటర్ అండి నా బెడ్రూమ్ అంతే నాకు ఇంకేం అక్కర్లా నాకు లగ్జరీ కార్స్ ఇష్టం ఇంకా డబ్బులు ఉంటే లగ్జరీ కార్స్ ట్యాక్స్ ఇప్పుడు నా ఆడి ఆర్ఎస్ ఫైవ్ స్పోర్ట్స్ కార్ ఒకటి బెంచ్ ఒకటి ఉంది తిడతానే ఉంది నా వైఫ్ టెన్షన్ ట్యాక్స్ టెన్షన్ ఇప్పుడు ఆడిల్ మన శాంతికి వెళ్తున్నాను గుర్తి ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ఖర్చు అవుతుంది అవును డ్రైవర్ ఆ కారు కలడానికి వీల్లేదు ఎందుకంటే నీళ్ళు వేస్ట్ చేసేస్తాడు పిచ్చి నీళ్లతో కడుగుతాడు నేనే కడుక్కుంటాను నా జిమ్ తోపాటు అది ఎక్సర్సైజ్ నాకు ఈ చాకిరీ అవసరం అయినా సరే సో నాకు అంత అన్ని కోట్లు వచ్చేసి మనకు డబ్బుగా దురాస లేదు బట్ నాకు పర్సనల్ గా టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ వాంట్ వే గుడ్ కెమెరామెన్ ఓకే అండ్ వెరీ గుడ్ హ్యూమన్ నాకు వీలైతే నలుగురికి నేను హెల్ప్ చేయాలి నాకు వీలైతే నేను చేతులు కాల్చుకునే హెల్ప్ అయితే కాదు అండి హండ్రెడ్ పర్సెంట్ స్వార్థం నేను చేసే హెల్ప్ లో కూడా నాకు స్వార్థం ఉంటుంది అందుకు నిజం చెప్పేస్తున్నాను మరీ నేను మహాత్మా గాంధీ లాగా స్వామి వివేకానంద లాగా కానీ చిన్న స్వార్థంతో హెల్ప్ చేస్తా ఇలా ఉన్నప్పుడు ఈ ఇప్పుడు డైరెక్షన్ చేసి అది ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకోండి వంక చూడడం ఎవడో వస్తాడు ఈ కథ ఇలా అనుకో అన్నానుకో డైరెక్షన్ పిచ్చి ఎక్కువైపోయింది నా కథ కరెక్షన్ చేసి అంటాడు నాకు ఎందుకు సో ఏం చదువుతుందా పెళ్ళి అయింది ఓహో ఇక్కడే కొంపల్లి లోంపల్లి అల్లుడు ఇక్కడే ప్రతాప్ రెడ్డి మోహన్ రెడ్డి అని కొంపల్లి మోహన్ రెడ్డి అని అవును బీజేపీ ఆయన వియంకుడ్ నాకు ఓకే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకటో తరించి కలిసి చదువుకున్నారు కలిసి చదువుకొని ఏడు అడుగులు ప్రేమించుకున్నారు వాళ్ళు ఎవరికి ఫీల్డ్ మీదే లేదా ఆసక్తి మా వియంకుడ్ నేను రోజు సినిమా గుడిని మాట్లాడుకుంటాం కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ ప్రతాప్ అల్లుడు టోటల్ గా వేరే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కాదు బిల్డర్ కన్స్ట్రక్షన్స్ అట్లాంటి యాటిట్యూడ్ కానీ అంకుల్ ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూసేది సినిమా తీస్తే బాగుంటుంది ఇలాంటి ఐడియా బెస్ట్ కెమెరామెన్ గా ఉండిపోవాలి అంతే అంతే బాగా చేయట్లేదు చోటా కూడా ఎందుకు రిలాక్స్ అయిపోయాడు చోట బాగా చేయట్లేదు అనేది అది వింటే మాత్రం నేను ఎవరికి అనిపించను అక్కడ దాకా నేను నేను మినిట్ అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇష్యూ చూడండి ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇండివిజువల్ టాలెంట్ స్కిల్స్ పోయి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు మ్యూజిక్ ఉంది ఆడేవాడ సరిగ్గా గొంతు బాగా పోయినా ఇన్స్ట్రుమెంట్ అడ్జస్ట్ చేసి పాడిపారేస్తాను చేసేస్తున్నారు అట్లాగే మీది కూడా కెమెరాలు మీరు పెద్ద ఇట్ట పెట్టి అట్ట పెట్టి కదా లైటింగ్ అక్కర్లా అక్కర్లా ఎక్కడ పెట్టినా కెమెరా ఎక్కడ పెట్టినా ఏదో కారణం నుంచి వచ్చి ఒక లైట్ తో బొమ్మ వచ్చేస్తుంది అదే మరి అదే చాలా బాగుంది మరి మీరు ఫ్యూచర్ ఉంటుందని అదే అదే చెప్తున్నాను ఎన్ని వచ్చి ఎన్ని చేసినా మన స్కిల్ అని ఒకటి ఉంటుందండి అదే ఎన్ని వచ్చినా మనల్ని చోటకే నాయుడు చోటకే నాయుడిని ఈడు చచ్చిపోయే వరకు ఎవ్వడో ఏమి చేయలేడు ఫోటోగ్రఫీగా ఫోటోగ్రఫీగా ఈ వేరే రాష్ట్రాల గురించి రెండు రాష్ట్రాల్లో నన్ను కొట్టే మగా రాలేదు వస్తే కాన్ఫిడెంట్ గా చెప్తున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకోలాగా ఉంటుందండి అది చెప్పట్లా ఇందులో ఒక చిన్న లాజిక్ కూడా ఉందండి మీరు ఒక ఒక మ్యాటర్ ఒక కథ ఇచ్చి దీని తీమని దీనికి ఇంత డబ్బు అని ఒక ఒక బ్రాకెట్ పెట్టాలి ఎంత డైనా పర్లేదంటే మారిపోతాయి కెమెరామెన్ అంటే కెమెరా పెట్టి షార్ట్ తీసేయడం కాదండి డైరెక్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒక కథని రాసుకుని 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 ఒక ఫీల్ తో వచ్చి మాకు చెప్తాడండి అవును డైరెక్టర్ కల కన్న కళని స్క్రీన్ మీద చూపించాల్సిన బాధ్యత మా దాన్ని ఏ యాంగిల్లో పెట్టి ఎలా తీసి సెల్ అడ్లో ఎంత బాగా చూపించాలనే డ్యూటీ కెమెరామెన్ గా మాది ఆ టైంలో పోయి అవును తీసేసే సో ఫైనస్తో పాటు ఒక డైరెక్టర్ ఫీల్ని కరెక్ట్ గా చూపించగలిగిన వాడే కెమెరామెన్ అతన్ని దృష్టితో చూడాలి డైరెక్టర్ చూసులో చెప్పగలిగా మేము అతని మనసులోకి వెళ్ళి చూసే ఇన్ని ఇన్ని చూస్తూ అథెంటిక్గా గా సినిమా తీసినడే కెమెరామెన్

సో మీరు మీరు అట్లాగే బెస్ట్ కెమెరామెన్గా కొనసాగాలని మంచి మరింత మంచి పేరు తీసుకుని అవార్డులు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్